ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా పరిప్రశ్నేన ఆత్మ జ్ఞానము అనేటువంటిది గురుముఖముగా పొందవలసినది అని చెప్తూ గురువును సమీపించడం ఏ విధంగా సమీపించాలి, ఏ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనే విషయాన్ని మనకు ఈ 34వ శ్లోకంలో తెలియజేస్తున్నారు. ప్రణిపాతేన గురువు ముందు నమస్కారం చేయాలి, తర్వాత పరిప్రశ్నేన ప్రశ్నలు వేసి ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి, మన సంశయాలన్నింటినీ నివృత్తి చేసుకోవాలి. సేవయ సేవ చేసి ఆ గురువుకి సేవ చేయడం అంటే శాస్త్రం వినడం, అది పెద్ద సేవ. శాస్త్రం వినడమే శుశ్రూష అంటారు. శ్రోతుం ఇచ్చా శుశ్రూష, ఆ శ్రవణ ఇచ్చ లేకుండా చాలామంది గురువు సేవ చేస్తూనే ఉంటారు కానీ ఆత్మజ్ఞానాన్ని పొందరు కొంతమంది. అందుకనే శంకరాచార్య వారు శుశ్రూష గురువుకి అంటే నిజమైన శుశ్రూష ఏమిటంటే గురువుకు ఆనందాన్ని ఇచ్చేది, గురువు బోధించే విద్యను వినడం, శ్రవణం చేయడం. అలా చేయగా చేయగా మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము అని కృష్ణ పరమాత్మ మనకు ఇక్కడ చెప్తున్నారు. సేవయా, అలా సేవ చేసినప్పుడు నాకు ఆత్మవిద్యను బోధించండి అని అడగాలి శిష్యుడు. అర్జునుడు అడిగాడు, అలా అడగడం వల్లనే కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. చాలామంది ప్రశ్నిస్తారు, అర్జునుడికి మాత్రమే ఎందుకు బోధించాడండి కృష్ణ పరమాత్మ, మిగతా పాండవులు బోధించలేదు ఎందుకని అని అడిగితే చిన్న విషయం అది. అర్జునుడు అడిగాడు, కృష్ణ పరమాత్మ బోధించాడు అంతే. మిగతా పాండవులు అడగలేదు, ఆయన బోధించలేదు. అడిగిన వాడికి కదా అమ్మ అన్నం పెడుతుంది అన్నట్లుగా శిష్యుడికి జిజ్ఞాస ఉన్నప్పుడే గురువు చెప్పాలి, లేని వాళ్ళకి బోధించకూడదు. దాన్ని అరణ్య రుదితోపం అంటారు. అరణ్యంలోకి పోయి మన పెద్దగా అరిస్తే ఎవరు వినపడుతుంది. ఇంకొకటి చెప్తారు, చెవిటివాడి శిష్యంలో శంఖం ఊదినట్టు అంటారు. చెవిటివాడి దగ్గరికి పోయి శంఖం ఊదితే వాడికి ఏం వినపడుతుంది. అదేవిధంగా ఉత్సాహం లేనటువంటి వాళ్ళకి, జిజ్ఞాస లేనటువంటి వాళ్ళకి చెప్పినా కూడా ప్రయోజనం ఉండదు. గురువుకి ఎలా తెలుస్తుంది మనలో ఉత్సాహం ఉంది తెలుసుకోవాలని ఉన్నది అని ఎలా తెలుస్తుంది గురువుకి? ఒకటే మార్గం, మనం నోరు తెరిచి అడగాలి, మాకు ఈ విద్యను బోధించండి, మీరే బోధించాలి. ఇంకా పొగడాలి కూడా గురువు, మీరు తప్ప మాకెవరూ చెప్పలేరు, మీరు చెప్తేనే మాకు ఈ విద్య బోధపడుతుందని చెప్తేనే అప్పుడే గురువు గారు చెప్తారు. లేకపోతే మీరు కూడా చెప్పండి, మేము చాలా విన్నాము, మీరు కూడా చెప్తే అది కూడా వింటాము అనకూడదు. శిష్యుడికి కూడా తెలిసి ఉండాలి ఎలా మాట్లాడాలి. ఎంతో విన్నానండి కానీ నాకు తృప్తి ఇవ్వలేదు, మీ దగ్గర ఉంటే ఏమిటో నాకు బాగా అర్థమవుతున్నట్టుంది అంటే గురువు గారు చెప్తారు. లేకపోతే అక్కడ విన్నాము ఇక్కడ విన్నాము కదా, ఇంకా వింటూనే ఉంటాము, నీ జ్ఞానం రాదు ఎంతకాలం. శిష్యుడికి ఆ యొక్క వివేచన జ్ఞానం కావాలి. శిష్యుడికి గురువు చెప్పేటప్పుడు దాని యొక్క విషయాన్ని గ్రాహకుడికి గ్రహించే శక్తి, ఎలా విన్నాను ఇంతకుముందు, ఇప్పుడు ఎట్లా వింటున్నాను, ఈ విన్నదానికి ఆ విన్నదానికి ఏమిటి తేడా, తేడా ఉన్నదా లేదా నిజంగా, ఉంటే ఆ తేడా ఏమిటి అది గ్రహించాలి శిష్యుడు. అటువంటి విజయ వివేచన జ్ఞానం కనీసం ఉంటే శిష్యుడికి అప్పుడు అసలు గురువు ఎవరో తెలుస్తుంది. చాలామంది అంటారు ఏ బిడ్డికి హై ఓ బిడ్డికి,
అంటే ఇది సరిగానే ఉంటుంది, అది సరిగానే ఉంటుంది, అన్ని సరిగానే ఉంటే ఎట్లా ఉంటాం, అలా ఉండలే. ఆ టీచర్ చెప్తే చాలా బాగుంటుందండి, బాగా అర్థం అవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క గురువు మనసుకు రంజింపజేస్తారు, విషయాన్ని బోధపరుస్తారు. అలా ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, ఉపదేశంతితే జ్ఞానం. వాళ్ళెవరు తత్వదర్శిన, తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. ఊరికే శాస్త్ర పాఠవం మాత్రమే సరిపోదు, శాస్త్ర పాఠవంతో పాటు విషయాన్ని తెలుసుకున్న వాళ్ళై ఉండాలి. వాళ్ళు విషయాన్ని తెలుసుకున్నారా లేదా అని నాకు తెలిస్తే నాకు తెలిసినట్లే కదా విషయం, కనుక వాళ్ళు విషయం తెలుసుకున్నారా లేదా కూడా నాకు తెలియదు. మరి ఎలా చెప్పండి, మరి గురువు గారికి తెలుసో లేదు నాకు ఎట్లా తెలుసు అంటే శాస్త్రం చెప్తుంది గురువు గారికి తెలుసో లేదు అని చెప్పి సందేహం నీకు అవసరం లేదు. భగవంతుడిని నమ్ముకో, ఈ గురువు గారు నాకు బాగా చెప్తారనే విశ్వాసంతో చదువు. నీ భక్తి శ్రద్ధ తీవ్రంగా ఉంటే ఒకవేళ గురువు చెప్పకపోతే ఇంకో గురువు దగ్గరికి పంపిస్తాడు భగవంతుడికి, అది ఆయన చూసుకుంటాడు. మనం అనుమానించకూడదు గురువుని, కొంత వివేచన జ్ఞానం మనకు కావాలి. కనుక ఆ గురువు ఎలా చెప్తున్నారు ఏమిటి తెలుసుకోవడానికి మనలో కొంత వివేకాన్ని ఉపయోగించుకొని శ్రద్ధతో భక్తితో చదవాలి. అప్పుడు వాళ్ళు మనకు చెప్తారు తత్వదర్శులు అని చెప్పి చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత నిన్న చెప్పాను ఆ విషయంలో గురువు విషయంలో ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి, గురువు ప్రాధాన్యం ఇవ్వాలి. గురువు లేకుండా ఆత్మవిద్యను పొందకూడదు, పొందలేరు కూడా, అసలు పొందకూడదు కాదు పొందలేరు. ఎందుకనంటే ఆచార్య విదిత విద్యా సాధిష్టం ప్రాపదు అని చాంద్రోగ్యోపనిషత్తులో చెప్పబడింది. ఆచార్య మూలంగా తెలుసుకున్న విద్య మాత్రమే అది ప్రయోజనకారి అవుతుంది, మనకు సహాయపడుతుంది. ఆచార్యులు లేకుండా చదువుకుంటే అది ఉపయోగం లేదట, ఫలాన్ని ఇవ్వదట, అసలు జ్ఞానకాలు ఉండదు సంగతి. మనం వచ్చింది అనుకుంటూ ఉంటాం ఆచార్య కథిత విద్య సాధిష్టం ప్రాపదు అని మన శాస్త్రాలు చెప్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తుంది శాస్త్రం, ఆచార్యమా పురుషో వేద, గురువు ఉన్నవాడు మాత్రమే తెలుసుకుంటాడు. పురుష అంటే ఏ వ్యక్తి అయితే గురువు కలిగి ఉంటాడో ఆ వృత్తి మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు, లేకపోతే ఆ వ్యక్తికి జ్ఞానం రాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని గురు ఉపసదనం అంటారు. గురు ఉపసదనం, ఉపనిషత్ అంటే అదే నేను పేరు, అర్థం ఏంటో తెలుసా ఉపనిషత్ అంటే, ఉప అంటే సమీపం, ఉపర్ నిశ్చయేన, షద్ మనం ఎప్పుడైతే గురువుకు దగ్గరికి పెడతామో నిశ్చయ జ్ఞానాన్ని పొంది మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాం అని చెప్పి ఉపనిషత్తు యొక్క అర్థం నాలుగైదు అర్థాలను ఉపనిషత్తు. గురు సమీపానికి వెళ్ళినప్పుడు మన నిశ్చయ జ్ఞానాన్ని పొంది, నిశ్చయ జ్ఞానం పొందితే ఈ యొక్క సంసార బంధాలన్నీ తొలగిపోతాయి అని చెప్తున్నది శాస్త్రం, అది ఉపనిషత్తు. ఒక అర్థం మాత్రం చెప్తున్నాను, మిగతా అర్థాలు తర్వాత చూస్తాం ఆ కాంటెక్స్ట్ వచ్చినప్పుడు. ఇప్పుడు 35వ శ్లోకం చదువుతాం. యజ్ఞాద్వార పునర్మోహం ఏవం యాస్యసి పాండవ, ఫలం ఏమిటి జ్ఞాన ఫలం ఏమిటి అని చెప్తున్నారు. యత్ జ్ఞాత్వా, ఏ బ్రహ్మ జ్ఞానమైతే పొందిన తర్వాత పునః మోహం న యాస్యసి, మళ్ళీ నీకు మోహం రాదు. మోహం అంటే ఏమిటి, కన్ఫ్యూషన్, డెల్యూషన్, ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటి విచక్షణ లేకుండా పోదు. ధార్మికమైనవి చెయ్య, మన కర్తవ్యం చేయకుండా చేయకూడని చేస్తూ ఉంటారు మనుషులు. అలాంటి స్థితి ఏర్పడుతుంది మనిషికి. అందుకే ఏమో అన్నారు, ఇటువంటి మోహం అంటే అర్జునుడు యుద్ధభూమిలో తన కర్తవ్యాన్ని చేయకుండా క్షత్రియ ధర్మాన్ని
సన్యాసం తీసుకుంటానంటున్నాడు అర్జునుడు. గృహస్థుడై ఉన్నాడు, క్షత్రియుడై ఉన్నాడు. గృహస్థుడు క్షత్రియుడై ఉండి ఏం చేయాలి? యుద్ధం చేయాలి, ధర్మయుద్ధం చేయాలి. అది తన కర్తవ్యం. ఇప్పుడు అలా చేయకుండా నేను సన్యాసం తీసుకుంటాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను అంటే ఏంటి అర్థం? తన కర్తవ్యం కాని దాని మీద మనసు పోయింది, తన కర్తవ్యాన్ని వదిలిపెట్టేశాడు. మనిషి ఎప్పుడైతే తను చేయవలసిన పనిని, ఇష్టం లేని పనిని, తనకు ఇష్టం లేని పనిని చేయకపోవడం కాదు, అది చెయ్యవలసి ఉంటే చెయ్యాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం అంటే కార్య అకార్య వ్యవస్థితం అన్నాడు. చెయ్యవలసినది చెయ్యకూడనిది ఎలా తెలుస్తుందంటే శాస్త్రమే ప్రమాణం. శాస్త్రం ప్రమాణం వల్లనే తెలుస్తుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. కనుక ప్రతి ఒక్కరూ మనకి ఇష్టమైన పనులు చేయడం కాదు కావాల్సింది. కొన్ని కొన్నిసార్లు మనకి ఇష్టం కాకపోయినా కూడా మన కర్తవ్యం, మన డ్యూటీ అయితే అది చేసి తీరాలి. అప్పుడే నీకు చిత్తశుద్ధి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ పదే పదే చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు ఈ విధమైనటువంటి మోహం, మా తాతయ్యను నేను చంపలేను, మా గురువుని నేను చంపలేను, కనుక ఇటువంటి ఘోర యుద్ధం నేను చెయ్యను అని అనడం అది క్షత్రియ లక్షణం కాదు. అలాంటి ఆలోచన నీకు రావడం ఇప్పుడు మోహానికి కారణమైంది. ఏవం ఇటువంటి మోహం మళ్ళీ రాదు, నువ్వు కనుక జ్ఞానాన్ని పొందితే అని చెప్పారు. ఏవం మోహం పునః న యాస్యసి, ఇటువంటి మోహం మళ్ళీ రాదు. అది పోయిన తర్వాత తర్వాత ఆ జ్ఞానంలో ఏమిటి ఫలము అంటే, ఏన భూతాని అశేషేణ ద్రక్ష్యామి ద్రక్ష్యసి ఆత్మని అత్వము మతి. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. ఈ జ్ఞానం వలన నువ్వు తెలుసుకుంటావు ఏమిటది, ఏన ఏ జ్ఞానం వలన అయితే అశేషేణ ఆత్మని అశేషేణ తను నీయంతే అన్ని జీవరాశులు ఉన్నట్టుగా నీకు తెలుస్తుంది. అన్ని జీవరాశులు నా స్వరూపమే, పరమాత్మలో కూడా అన్ని జీవరాశులు ఉన్నాయి, మై నా ఎందుకు కూడా అన్ని జీవరాశులు ఉన్నాయని, నీయత్తు కూడా అన్ని జీవరాశులు ఉన్నాయని నువ్వు తెలుసుకుంటావు అని. ఎలా అర్థమవుతుంది ఈ మాట, నా ఎందుకు అన్ని జీవరాశులు ఉండడం ఏమిటి? ఏనుగు ఆవు గేదెలన్నీ ఉంటాయని అర్థమైంది అంటే అన్ని జీవరాశులకి నేను అధిష్టానంగా సద్రూపంగా ఉన్నాను కనుక అన్ని జీవరాశులు నాయందే, సద్రూపమైనటువంటి బ్రహ్మమునైన నేను నాయందు ఉన్నాయి అని తెలుసుకుంటా. నామరూపాలు నిత్య, కానీ ఈ యొక్క శరీరం నిత్య అయినప్పటికీ దీని లోపల ఉన్నటువంటి సత్య ఆత్మని నేను, అవన్నీ కూడా నీరు అంటున్నది, అలలన్నీ నాయందే ఉన్నాయి. నీరు సముద్రం ఉంది కదండి, సముద్ర జలం అంటున్నది ఏమని, అలలన్నీ నాయందే ఉన్నాయి అంటుంది. అలలన్నీ నాయందే ఉన్నాయి, సముద్రం అంటుంది, అలలు ఏమనొచ్చు? ఈ అలలన్నీ ఒక అల ఏమనొచ్చు, ఈ అలలన్నీ కూడా నాయందే ఉన్నాయి. కొంచెం ఉదాహరణ అర్థం చేసుకుంటే మనకి ఈ విషయం బాగుంటుంది. ఈ అలలన్నీ సముద్రమునందు ఉన్నాయి, ఒక అల అనుకుంటున్నది, ఒక అల ఏమంటున్నది, మిగతా అలలన్నీ కూడా నాయందే ఉన్నాయి, నేను ఈ అలలన్నీ కూడా ఈ యొక్క సముద్రమునందే ఉన్నాము. కరెక్టే కదండి, సముద్రం అనేది ఒకటి ఉన్నదా జలం కాకుండా? లేదు. అల అనేది ఉన్నదా సముద్రం కాకుండా? లేదు. కనుక సముద్రం అనేది పేరు, అల అనేది పేరు. కనుక ఈ పేరు అనేటువంటిది తాత్కాలికం, వాచారంభణం వికారం నామధేయం అన్నారు. మరి ఏది సత్యం అంటే జలమే సత్యం, నీరు సత్యం. అదేవిధంగా అక్కడ నీరు సత్యమైనట్టుగా ఇక్కడ ఆత్మ అనేది సత్యం. ఈ ఆత్మ జీవాత్మనైన నేను అలలాంటి జీవాత్మను. ఏమనాలి, నేను ఈ యొక్క జీవా రాష్ట్రాన్ని కూడా పరమాత్మ ఎందే ఉన్నాను అనొచ్చు, లేక ఈ జీవరాశులన్నీ కూడా పరమాత్మ ఎందే ఉన్నాయి అని అనొచ్చు. అలా అర్థం చేసుకోవాలి. ఈ మాట మనము జీర్ణం చేసుకోవాలంటే
15 సంవత్సరాలు గురువు దగ్గర చదవాలి. అంత కష్టమైతే మీరు చదవాలేమిటి అని అంటారు. అంత కష్టంగా ఉంటుంది మనకు. 10 సంవత్సరాలేనండి అంతేనా అన్నాను. అమ్మో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలండి అనుకోండి. ఎలా కానీ 10 సంవత్సరాలేనా 10 సంవత్సరాలు 10 రోజులతో సమానం అన్నాను. లేకపోతే నిరుత్సాహం వస్తుంది. అంతటి పట్టుదల కావాలి మనిషికి, ధైర్యం కావాలి. అలా లేని వాడు శాస్త్రాన్ని చదువు కాదు, శ్రద్ధతో చదవాలి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ద్రక్షసి అన్నారు. నువ్వు చూస్తావు, తెలుసుకుంటావు. హిందీలో ఒక పాట ఒక శ్లోకం ఉంది, లెహర్ డూండే పానీకో కపడా డూండే సూత్తుకో. అందరికి హిందీ అర్థం అవుతుందంటుంటాను, ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి కొంచెం హిందీ తెలుస్తుంది. తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెహర్ డూండే పానీకో, లెహర్ అంటే అల, నీటి కోసం ఎదుగుతున్నదిట అల. లెహర్ డూండే పానీకో కపడా డూండే సూత్తుకో, ఈ వస్త్రం దారం కోసం ఎదుగుతున్నదట. అల లహరి అల నీటి కోసం ఎదుగుతున్నది, నీరు ఎక్కడుంది ఎక్కడుంది ఎదుగుతున్నదట. కప్పడా ఉంటే సూత్తుకో, ఈ వస్త్రం దారం ఎక్కడున్నది ఎక్కడున్నది అని ఎదుగుతున్నదట. నవ్వుస్తున్నది కదా, దారం ఎక్కడ ఉంటుంది, వస్త్రం వస్త్రంలోనే ఉంటుంది, ఎందుకు వెతకాలే, వెతకక్కర్లేదు. లహర్ అలనేటువంటి నీటి కోసం వెతకాలి, ఎక్కడుంటుంది నీరు, అలలోనే ఉంటుంది. ఈ అలకి ఏం తెలియాలి, నేను నీటిని, అసలు అలనేది లేదు, నా రూపం నీరే స్వభావం, కనుక నేను నీటి కోసం వెతకనక్కర్లేదు అనే జ్ఞానం రావాలి అలకి. అవునా, ఈ వస్త్రం కూడా నేను దానం కోసం వెతకనక్కర్లేదు, వస్త్రం అంటేనే దారం, దీనికోసం నేను వెతకక్కర్లేదు. వస్త్రమే దారమే వస్త్ర రూపంలో ఉన్నది, నీరే అల రూపంలో ఉన్నది. ఎగ్జాంపుల్ బాగుంది, లెహరుడుండే పానీకో కపడాడుండే సూత్తుకో జీవుడుండే బ్రహ్మకో అన్నారు. ఈ జీవుడు కూడా ఏం చేస్తున్నాడు, బ్రహ్మ కోసం వెతుకుతున్నాడు. బ్రహ్మ ఎక్కడుంటాడండి, ఎక్కడుంటాడు చెప్పండి. జీవుడే బ్రహ్మ అయి ఉండి బ్రహ్మ కోసం ఎదుగుతున్నాడు. అందుకనే ప్రతి క్లాస్లో నేను ఒకటి గుర్తు చేస్తుంటాను మా స్టూడెంట్స్కి అక్కడ చెన్నై. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపం. పరమాత్ముడే తన పరమాత్ముడని తెలుసుకోక జీవాత్మగా భావించి పరమాత్ముడి గురించి ఎట్లా ఏంటి తెలుసుకునేది అని అడుగుతున్నాడు పరమాత్ముడు. చూడండి ఎట్లా ఉంటుంది, ఆ వినేవాడు పరమాత్ముడే అయి ఉన్నాడు. పరమాత్ముడే అయి ఉన్నా కూడా గురుగారు చెప్తున్నారు తత్వ తోమసి, నా పరమాత్ముడు నువ్వే నువ్వే అంటే శిష్యుడు నేనా, నేనెట్లా పరమాత్ముడు అవుతానండి అలా అంటే పాపం వస్తుంది అంటాడు పైగా గురువుకి చెప్తాడు. పాపం కాదు నాయన, నువ్వు పరమాత్ముడే అయి ఉన్నావు, అజ్ఞానం వల్ల నువ్వు జీవాత్ముడే అని అనుకుంటున్నావు. కనుక ఆ జీవాత్మ భావం పోవడమే ఆత్మజ్ఞానం, జీవాత్మభావాన్ని వదిలిపెట్టడమే మోక్షం. అటువంటి మోక్షం అనేది మన స్వరూపం. ఎన్ని కర్మలు చేసినా కూడా, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా కూడా, శాస్త్రం చెప్తుంది చివరికి నువ్వు ఆత్మజ్ఞానానికి రావాల్సిందే అని చెప్తున్నాడు. దానికి ఒక సంస్కృతంలో ఒక వాక్యం చెప్పబడింది, అవిరోధితయా కర్మ నా విద్య వినివర్తయేత. కర్మ అవిద్యకి విరోధం కాదు. మనం చేసే కర్మలను యజ్ఞ యాగాదులు హోమాలు తపాలు జపాలు ఇవన్నీ కూడా కర్మ, అవన్నీ కూడా అజ్ఞానాన్ని అవిద్యను పోగొట్టం, దానికి విరోధి కాదది. కర్మ ఉన్న చోట అజ్ఞానం ఉండొచ్చు, ఉంటుంది. ఆ సెంటెన్స్ ఇక్కడ అదే చెప్పేది, అవిరోధితయా విరోధం లేకుండా కర్మ నా విద్య వినివర్తయేత్. కర్మ అవిద్య నా వినివర్తయేత్, అవిద్యను పోగొట్టదు కర్మ. మీరు ఎన్ని గోపురాలైనా చూడండి, ఎన్ని గుళ్ళకైనా వెళ్ళండి, ఎన్ని నందుల స్నానాలు చేసినా, ఎన్ని తప జపాలు చేసినా, ఎన్ని ఏకాదశ వ్రతాలు చేసినా, ఎన్ని ద్వాదశ వ్రతాలు చేసినా, ఎన్ని వేల లక్షల సార్లు విష్ణు సహస్రనామం జపించినా కూడా ఆత్మ అజ్ఞానం పోదు. మరి ఇవన్నీ ఎందుకండి అంటే, అవన్నీ ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి కాదు,
అవన్నీ నిన్ను ఆత్మ జ్ఞానానికి తయారు చేస్తాయి. జ్ఞాన యోగ్యత వచ్చేట్లు, గురు ప్రాప్తి కలిగేటట్లు మనస్సును శుద్ధపరిచి నిన్ను ఒక రోజుకి జిజ్ఞాసుగా తయారు చేస్తే ఆ సాధనలన్నీ కూడా. అందుకని అవన్నీ చేయాలి. చేయగా 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 ఒక రోజుకి నీకు ఆ జిజ్ఞాస వస్తుంది. జ్ఞానాన్ని పొందాలి నేను అనేటటువంటి జిజ్ఞాస కలుగుతుంది. అవి లేకపోతే రాదు. నా అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్. ఎందుకని విద్యా విద్యాం నిహంతేవ తేజస్తిమిర సంతాపత. అవిద్యను పోగొట్టేది విద్య, అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానం. జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. ఏ విధంగా అంటే తేజస్తిమిర సంతాపత. తేజస్సు రాగానే తిమిరం పోతుంది. తేజస్సు అంటే సూర్యప్రకాశం రాగానే తిమిరం అంధకారం పోతుంది. ఆ విధంగా విద్య రాగానే అవిద్య పోతుంది, అజ్ఞానం పోతుంది. కనుక ఏం కావాలి మనకు? విద్య కావాలి. విద్య అంటే ఎంబీబీఎస్, ఎంబీఏ కాదు. ఇక్కడ విద్య అంటే ఆత్మవిద్య, పరావిద్య, అక్షర విద్య. అటువంటి విద్యను మనం పొందడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారు. అప్పుడు నీకు ఈ విధంగా తెలుస్తుంది, అన్నీ కూడా నాయుందే ఉన్నాయి, నేను అన్నిటి ఎందున్నాను ఆత్మస్వరూపం కానీ తెలుసుకుంటావు. తర్వాత శ్లోకం చదువుతాం, 36. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఎంతటి పాపాత్ముడైనా కూడా పాప కృత్తమహ అంటే అతి పాపాలు చేసిన వాడు, ఎంతో పాపాలు చేసిన వాడు కూడా పాపేభ్యః సర్వేభ్యః పాపేభ్యః అపి, అన్ని పాపములు చేసినప్పటికీ కూడా వాటన్నిటి నుంచి బయటపడతాడు. పాపకృత్తమః అతిశయేన పాపకృత్ పాపకృత్తమః. అటువంటి వాడైనప్పటికీ కూడా సర్వేభ్యః పాపేభ్యః సంతరిష్యసి, అతను ఆ పాపములన్నిటి నుంచి బయటపడతాడు. ఈ ఆత్మజ్ఞానం వస్తే ఇంకా ఏ పాపాలు ఉండవు అతను అని చెప్పి, ఎందుకంటే సర్వం జ్ఞానప్లవేన ఏవ వృజినం సంతరిష్యసి. ఏ విధంగా బయటపడతాడు అంటే జ్ఞానప్లవేన, జ్ఞానం అనే పడవతో బయటపడతాడు. పాపం అనేటటువంటి పెద్ద సముద్రం నుంచి జ్ఞానం అనే పడవలో ఎక్కి కూర్చుంటే ఆ జ్ఞానం మనల్ని ఆ పాపం నుంచి తీసుకెళ్ళిపోతుంది. జ్ఞానం అనేది గొప్పదనం అని ఇక్కడ చెప్తున్నారు. ధర్మ అపి ఇహ మోక్షో పాపం ఏవ అని శంకరాచార్యులు వారు చెప్తారు. ధర్మ అంటే పుణ్యం, పుణ్యం కూడా పాపంతోనే సమానం. ముముక్షుడు ముముక్షు అయిన వాడికి పుణ్యం కూడా బంధమే. ఇప్పుడు మనిషిని కట్టేయడానికి ఇనుప చేయిన అయితే ఏమిటి, బంగారం చేయిన అయితే ఏమిటి? బంగారం గొలుసు పెట్టి కట్టారండి అన్నట్టు బంధింపబడినావా లేదా? నా బంగారం గొలుసు అదేదో దేశాల్లో తప్పు చేస్తే అరబ్ దేశాలలో రాజులు కూడా తలకాయ తీసేస్తారు. అక్కడ దేంతో తలకాయ తీస్తారంటే బంగారపు ఖడ్గంతో తలకాయ తీస్తారు. తలకాయ పోవడానికి ఇనుప ఖడ్గం అయితే ఏమిటి, బంగారపు ఖడ్గం అయితే ఏమిటి? కాబట్టి నా తలకాయ బంగారపు ఖడ్గంతో తీసేశారు. ఎవరే తల పోతున్నది, బంగారం ఖడ్గం ఏమిటి, ఇనుప ఖడ్గం ఏమిటి? అలా ఉంటుంది. డ్రైవర్ ప్రెసిడెంట్కి డ్రైవరేగా, ఇంకొకటి డ్రైవర్ అయినా డ్రైవర్ డ్రైవరే కదా. కనుక పుణ్యమైనా కూడా మనిషిని బంధిస్తుంది, పుణ్యం కూడా బంధానికి కారణమవుతుంది. మోక్షాన్ని పొందాలని కోరుకునే ముముక్షులకి పుణ్యం కూడా కోరుకోకూడదు. నాకు పుణ్యం కూడా వద్దండి అన్న. అందుకని సర్వేభ్యః పాపేభ్యః అన్నారు. సర్వేభ్యః అంటే పుణ్యంతో కూడినటువంటి పాపభూయిష్టమైనటువంటి పాపరూపమైనటువంటి ధర్మ పుణ్యం అది కూడా పోతుంది. అప్పుడు మనకి ఏ జన్మ ఉండదు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ జ్ఞానమే పాపం, జ్ఞానం అనే పడవ, అటువంటి పడవ మనల్ని దాటిస్తుంది అన్నారు.
అప్పుడు మనకి ఎటువంటి సాధనాలు కావాలి, ఇలాంటి జ్ఞానం పొందాలంటే చెప్పి చెప్తున్నారు. అది చెప్పడానికి ముందు ఏమేమి ఫలాలు, ఇప్పుడు పాపం నివృత్తికి ఒకటి చెప్పాడు. ఈ పాప నివృత్తి తర్వాత అంటే సర్వమోహనాశ చెప్పారు ముందు, ఇంకా మళ్ళీ మోహాన్ని పొందమని చెప్పిన తర్వాత రెండవ ఫలం ఏమో ఇక్కడ చెప్పారు, పాప నివృత్తి అని 36వ శ్లోకంలో. తర్వాత చెప్తున్నారు సర్వకర్మ నాశ అని చెప్తున్నారు 37వ. మనం చేసే కర్మలన్నీ కూడా మనల్ని బంధిస్తాయి, కనుక జ్ఞానం వస్తే ఎటువంటి కర్మ బంధించదని చెప్తున్నారు 37 చదువుతా. సర్వకర్మ నివృత్తి ఫలం నిలబడి దాన్ని జ్ఞానం వచ్చే వరకు నిలబడేవాడు చాలా చాలా. ఆ 1,000,000,000 మందిలో 1,000,000,000,000,000 మందిలో ఎవరో ఒకడు ఉంటాడు జ్ఞానం కోసం వచ్చేవాడు. ఆ 1,000,000,000 మందిలో నేను ఒకరిని కావాలి అనుకోవాలి, అతను తీయని కావాలి చదివా అతను తీయని యథా. ఇక్కడ చెప్తున్నారు ఉదాహరణ చూడండి, ఎలాగైతే అగ్ని ఏహాంసి భస్మసాత్ కురుతే, కట్టెలను అగ్నిని దహించేస్తుంది, మూడిది చేసేస్తుంది. శ్లోకం చూడండి, ఏహాంసి సమిత్ ఏహాంసి అగ్ని భస్మసాత్ కురుతే యథా యథైహాంసి అన్నాడు. యథా ఏహాంసి సమిత్ సమిద్ధ అగ్ని, సమిద్ధ అగ్ని అంటే బాగా రాచుకున్నటువంటి దిక్కు, సమిద్ధ అగ్ని అంటే బాగా పిండిలు చేసినటువంటి. సమిద్ధ అంటే వెల్ పిండింగ్ ఫైర్ అంట. వెల్ పిండింగ్ ఫైర్ ఎట్లాగైతే అన్ని కట్టెలో దహించి వేస్తుందో ఆల్ ఫైర్ గెట్ బర్న్. ఆ విధంగా భస్మసాత్తుడితే ఈ అర్జున, అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని, జ్ఞానం అనే అగ్ని ఏం చేస్తుందట, సర్వకర్మాణి భస్మసాత్తుడు, మన కర్మలన్నింటినీ భస్మం చేస్తుందట జ్ఞానం అనే అగ్ని. భస్మసాత్తుడు ఈత, అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని మన కర్మలు, ఏమేమి కర్మలంటే సంచిత కర్మ, ఆగామ కర్మ, ప్రారంభ కర్మ. ప్రారంభ కర్మ కూడా మనం అనుభవిస్తున్నా కూడా మనకు బాధ ఉండదు. సంచిత కర్మ అంటే ఏ ఏ జన్మల్లో చేసిన పాప కర్మలన్నీ పోతాయి. ఆగామి కర్మలంటే చేయబోయేటటువంటివన్నీ కూడా పోతాయి, అన్ని కర్మలు నశిస్తాయి అని చెప్తున్నారు ఇందులో. కనుక సర్వ కర్మ నివృత్తిని ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మొదటిలో విద్యతే హృదయ గ్రంథి చిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. చాలా ముఖ్యమైన మంత్రం. కనుక ఇటువంటి కర్మ నివృష్టి ఏర్పడుతుంది. మరింకొక ఫలం ఏమిటి తర్వాత శ్లోకం, అన్ని సర్వ మల నివృత్తి, మనలో ఉన్నటువంటి ఎటువంటి మలమైనా సరే అది పోతుంది. 32 నుంచి 42 వరకు ఈ జ్ఞానం పొందడం వల్ల ఈ ఫలం వస్తుంది చెప్పారు. రోగ నివృత్తి, పాప నివృత్తి, సర్వకర్మ నివృత్తి ఇవన్నీ కలుగుతాయి. కానీ ఇటువంటి జ్ఞానం పొందాలంటే మనిషి ఏ సాధనలు చేయాలి, ఎటువంటి సాధనలు చేస్తే మనిషికి జ్ఞానం లభిస్తుంది అని అన్నప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ జ్ఞానం కంటే గొప్పది మనకు లేదు అంటున్నారు. జ్ఞానాన్ని మించింది లేదట. ఏ జ్ఞానం అంటే ఫిజిక్స్ జ్ఞానం, కెమిస్ట్రీ జ్ఞానం, అటువంటి జ్ఞానం కాదు ఆయన, ఆత్మజ్ఞానం. శాస్త్రం చెప్తుంది అపరావిద్యా అని అవిద్య అంటుంది. ఈ కెమిస్ట్రీ నాలెడ్జ్, ఫిజిక్స్ నాలెడ్జ్, బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజనీర్ అని చదువుతున్నారు కదా వాళ్ళ పిల్లలందరికీ. ఆ కోర్సులు ఈ కోర్సులు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తున్నారు,
ఉదయం చేస్తే వాళ్ళకి అదే పని. ఇంకా శాస్త్రం అంటుంది అవన్నీ అవిద్యతో సమానం, అవి విద్య కాదు కష్టం. ఇట్ ఇస్ నాట్ ఏ స్టడీ అట్ ఆల్. పొట్టపోటి విద్యలు, కోటి విద్యలు కూటి కొరకి అంటారు. ఈ కూటి కొరకు ఎన్ని ఇంటి తింటాం, ఒకసారి రెండింటి తింటాం, మహా తింటే మూడు నాలుగు ఐదు గంటలు తినదు, ఆరో ఇంటి తింటే వాళ్ళతో వాళ్ళకి వస్తుంది. అంతకంటే తింటాం, ఎన్ని వస్త్రాలు కట్టుకుంటాం ఒకసారి, ఎంత ఏ రూములతో ఉంటాం ఒకేసారి ఉండదు. మనిషికి ఆశకి అనుకులేదు. కనుక మనిషికి ఈ విద్యలన్నీ కూడా కూటి కోసమే ఉపయోగపడుతుంది. కోటి విద్యను కూటి కొరకు అన్నట్టు ఆ విద్యను విద్యనే కాదంటుంది శాస్త్రం. నీకు శాంతి సుఖం ఆనందం ఇవ్వని విద్యను, నీ దుఃఖాన్ని పోగొట్టని విద్య విద్య. అంతేకాదు ఈ విద్య చదవడం వల్ల లేనిపోయినంత దుఃఖాలు వస్తున్నాయి మనకు. కాంపిటీషన్, కట్రోల్, ఇన్సెక్యూరిటీ, చాలా భయం పిల్లలకు. ఉద్యోగాలు ఉంటాయో పోతాయో తెలియదు. ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా కాంపిటీషన్, రెస్ట్లెస్నెస్, భయం భయంగా ఉంటుంది. మరి అక్కడ విద్య ఉంది ఏం ప్రయోజనం? అందుకనే అపరా విద్య అని అవిద్య. మన వాళ్ళు తెలివిగా నాయన అపరా విద్యతో పాటు పరా విద్య కూడా నేర్చుకోరా, అంటే స్పిరిచువాలిటీ. ఈ స్పిరిచువల్ ముందు ఒక స్పిరిచువాలిటీ, ఆ సాయంత్రం ఒక స్పిరిచువాలిటీ ఉండకూడదు. ఒకటే స్పిరిచువాలిటీ అర్థం కాలేదనుకుంటా. కొంతమంది ముద్ర కూడా స్పిరిచువాలిటీ మాట్లాడతారు, సాయంత్రం కూడా వేరే స్పిరిచువల్గా ఉంటారు. అట్లాంటి స్పిరిచువాలిటీ అసలు ఈ యొక్క నిషిద్ధ కర్మలని చేస్తున్నారండి అందరూ. నిషిద్ధ కర్మలు అంటే ఏంటి? సురాపానం వివేక, సురాపానం కురియాత్, మద్యపానం కురియాత్, ధూమపానం కురియాత్, అదంతా ఉండాలండి. ఫ్యాషన్ ఆఫ్ ద డే అంటే, ఫ్యాషన్ ఆఫ్ ద డే. మనిషికి బలహీనతలు చూడండి, అటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. ఈ జ్ఞానం పొందాలి అంటే మనిషి చాలా క్రమశిక్షణతో కూడినటువంటి జీవనాన్ని గడపాలి. అందుకే రండి, నేను రావడం లేదు స్పిరిచువాలిటీకి అంటాడు. ఎవరన్నా స్పిరిచువాలిటీ చెప్తే ఎవరు చెప్పారట, నువ్వు స్నానం చేయకుండా కూడా ధ్యానం చేయొచ్చు అని చెప్పి చెప్పారట. ఒక ధ్యానం కోర్సు ఆవిడ వచ్చి నన్ను అడుగుతుంది, నేను ఒక కోర్సు వెళ్ళారండి స్వామి గారు ధ్యానం కోర్సుకి. వాళ్ళు చెప్పారు నువ్వు స్నానం చేయక నేను చేయకుండా కూడా ధ్యానం చేయొచ్చు అన్నారు. నన్ను చేయమంటారా లేదు నన్ను అడుగుతుంది. ఇట్లాంటి ధ్యానం సెంటర్లు అన్నీ వస్తున్నాయండి. వేదాంతం కూడా అంతే, నువ్వు మాంసం తినచ్చు పర్వాలేదు, యోగా చేసేవాళ్ళు కూడా మాంసం తింటున్నారు. పెద్ద పెద్ద సెంటర్లు వరల్డ్ ఫేమస్ వాళ్ళు యోగా అంటే వాళ్ళే చెప్తేనే వాళ్ళే గుర్తుకొస్తారు వినాలి. అందులో టోటల్ 24 అవర్స్ అదే యోగా సాధనలో ఉంటూ అందులో ఆర్గనైజేషన్ ఉంటే అబ్బాయి, ఒక అమ్మాయిని చూడడానికి వచ్చాడు పెళ్లి చేసుకోవడానికి. వస్తే పాపం ఆ అమ్మాయి, ఆ స్టూడెంట్ వాళ్ళ అమ్మాయి, ఈ అమ్మాయి కాస్త మంచి ఆర్గనైజేషన్లో ఉన్నాడు కదా, మంచి అలవాట్లు ఉంటాయి అని చెప్పి అనుదమ్మే దిమ్మాయి అట్లా ఉంటాయి అనుకుంది. ఒకరోజు మాట్లాడుతూ ఉంటే ముందుతో పెళ్లి ముందు మాట్లాడుకుంటుంటారు కదా, మాట్లాడుతుంటే మీ హ్యాబిట్స్ ఏంటి, మీరు ఏం ఫుడ్ తింటారు ఏంటంటే నేను అప్పుడప్పుడు చేపలు తింటానన్నాను, ఫిష్. ఎందుకంటే మీరు ఇటువంటి ఆర్గనైజేషన్లో ఉండి చేపలు ఎట్లా తింటారు? అందరూ తింటారు అక్కడ అందరూ తింటారట, నేనే తింటానన్నాను. ఈ అమ్మాయికి షాక్ అయిపోయింది. అంటే ఇంతటి ఆర్గనైజేషన్లో ఇంత యోగా చెప్తూ ఇంతటి సాధకుడిగా ఉన్న వ్యక్తి కూడా నాన్ వెజ్ తింటున్నాడంటే ఇంకా ఎవరిని నమ్ముతుంది అమ్మాయి? ఎటువంటి డిసిప్లిన్స్ ఉంటాయి మనుషులకి? మీకు మధ్యకాలం ఎంత కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందంటే అప్పుడప్పుడు అంటాడట. అందుకని దొరకడం కష్టం మనుషులు, మంచి అలవాటు ఉన్నవాడు దొరకడం కష్టం. ఇంకా విపరీతం ఏమిటంటే అమ్మాయి చేసుకోవడం పెళ్లి, మీకు స్మోకింగ్ అలవాటు లేదా, ఇంకా పెళ్లి చేసుకోవడం వస్తుంది ఇంకొక అమ్మాయి, మీకు డ్రింకింగ్ అలవాటు లేదా నేను చేసుకోవడం వస్తుంది, ఆ రకాలు కూడా ఉన్నారు. అన్ని విపరీతాలు ఉన్నాయి. మా స్టూడెంట్ చెప్తున్నారు ఒకవేళ అమెరికాలో ఉంది అమ్మాయి, అబ్బాయి అని ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఫోన్ చేసింది అమ్మాయికి, సంబంధం చూసారు సెటిల్ చేసుకుందాం అనుకుంటున్నారు. అమ్మాయి అక్కడి నుంచి ఫోన్ చేసింది, మీ అబ్బాయితో మేము మాట్లాడాలని. అప్పుడు వాడు నాన్న అన్నారు, మా అబ్బాయి సంధ్యావందనం చేస్తున్నాడు, కొంచెంసేపు ఆగి ఫోన్ చేయాలన్నాడు. అంటే వెంటనే కింద పెట్టేసి ఫోను, నాకు ఈ అబ్బాయి ఇబ్బంది ఉంటారు.
గాయత్రి చేస్తున్నాడు సంధ్యావందనం చేస్తున్నాడు అంటే ఇష్టపడాలి. తల్లిదండ్రులు ఉన్నారంటే చేసుకోవడాలి. అబ్బాయిలకి వెళ్ళి కూడా చాలా కష్టంగా ఉంది. ఇక దురలవాట్లు అనేది మనుషులకి స్త్రీలలో ఉన్నాయి పురుషుల్లో ఉంటాయి. అటువంటి దురలవాట్లు దేహాన్ని సుఖానికి దాసులైన వాళ్ళకి ఆత్మవిజయం అవుతుందని కనుక ప్రపంచం అంతా కూడా సుఖభోగాలతో ఊగులాడుతుంది. అందులోనే మైమర్చిపోయి ఉన్నారన్నమాట మనిషి. కనుక ఎప్పుడైతే దేహ విషయాలను ప్రపంచ విషయాల్లో భోగ విషయాలు మనిషి మునిగిపోతూ ఉంటాడో ఆ మనిషి పతనం అవుతున్నాడు అన్నమాట. ఆధ్యాత్మికంగా పతనం అవుతున్నాడు. అటువంటి పతనం మనిషికి శ్రేయస్సు ఇవ్వదు. శ్రేయస్సుని కాదు సమాజానికి కూడా క్షేమం కాదు. విష్ణు పరమాత్మ చెప్తున్నారు నహి జ్ఞానేన సదృశం ప్రవిత్రం అని చెప్తున్నారు. అది చదువుతాం. అది కావాలి ముందు ఈ వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆత్మజ్ఞానం పొందాలంటే నాకు కావాలండి మోక్షం కావాలి హాయిగా నేను కూడా ఆనందంగా ఉండాలి అనుకుంటే సరిపోదు నాయన మీకు శ్రద్ధ కావాలి అని చెప్పి 38వ శ్లోకంలో జ్ఞాన స్థుతి చేస్తున్నారు. నహి జ్ఞానేన సదృశం సర్వమలనివృత్తి ప్రయోజనం ఏమిటంటే జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ న విద్యతే. జ్ఞానమంత పవిత్రం చేసేది మరొకటి ఈ ప్రపంచంలో లేదట. మామూలుగా గంగా స్నానం చేస్తే పవిత్రం అయిపోతాం అనుకుంటా, నదులలో స్నానం చేస్తే పవిత్రం అయిపోతాం, జపం చేస్తే పవిత్రం అయిపోతాం, లేకపోతే పూజలు పునస్కారాలు నూనెలు చేస్తే పవిత్రం అయిపోతాం అని మనం అనుకుంటూ ఉంటాం. శాస్త్రం చెప్తుంది జ్ఞానం అంతటి పవిత్రం చేసేటటువంటిది ఈ సృష్టిలో ప్రపంచంలో లేదు. ఆత్మజ్ఞానమే పవిత్రం చేశాడు. పవిత్రాణ పవిత్రంలో మంగళానాంశ మంగళం అని చెప్పేటప్పుడు శంకరాచార్య వారు వారి వ్యాఖ్యానంలో రాస్తారు. అన్నిటికంటే పవిత్రం చేసేది ఏమిటి అంటే ఆత్మజ్ఞానం. అవన్నీ కూడా తాత్కాలికమే, మిగతా పవిత్రాలన్నీ కూడా తాత్కాలికమే. కానీ మన యొక్క పుణ్య పాపాలను కడిగి గంగలో స్నానం చేస్తే మీకు కొంచెం మనశ్శుద్ధి వస్తుంది, మానసిక శుద్ధి వస్తుంది. కానీ జ్ఞానం అనే మనం ఎక్కడికి పోతుంది? జ్ఞానమే అజ్ఞానమే పాపం, అజ్ఞానమే మనం. కనుక జ్ఞానాన్ని పొందాలి అంటే అజ్ఞానం అనే మనం అపవిత్రాన్ని మనం కడిగేసుకోవాలి. ఎలా పోతుందంటే జ్ఞానమే జ్ఞానేన సదృశం జ్ఞానంతో సమానమైనటువంటి తుల్యమైనటువంటి పవిత్రం పవిత్రాన్ని పావనం చేసేటటువంటి నా విద్య. ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో మరి ఏది లేదు అర్జున. కనుక అలా జ్ఞానంతో పవిత్రమైన వాడు పుణ్య పాపాలన్నీ పోగొట్టుకున్న వాడు తత్ స్వయం కాలేన యోగం సంసిద్ధి ఉన్నది. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతాడు కాలేన అంటే ఇన్ డ్యూ కోర్స్ అంటారు క్రమంగా కాలేన అంటే ఈరోజు రేపటి కాదు చిన్న చిన్నగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు అని మన శాస్త్రంలో చెప్తారు. గురువు కూడా పూర్తిగా లేకపోలేదు. దానికి ఒక శ్లోకం ఉంది ఆచార్య పాదమాదకృతి. ఒక పావు వరకు మాత్రమే గురువు నుంచి నేర్చుకోగలరు. ఆచార్యాత్ పాదం అంటే ఒక పావు వరకు మాత్రమే ఆదకృతే మనం తీసుకోగలరు. పాదం స్వమేధయ మరొక 1/4 మన యొక్క స్వమేధస్సుతో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు హాఫ్ అయిపోయింది, 1/4 ఫ్రమ్ గురు, 1/4 ఫ్రమ్ అవర్ ఇంటలెక్ట్. తర్వాత పాదం సబ్రహ్మచార్య అంటే ఒక 1/4 ఏమో మన యొక్క ఫ్రెండ్స్తో కొలీగ్స్తో షేర్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర మనం తెలుసుకుంటూ మన దగ్గర వాళ్ళకి చెప్పడం మన కరెక్షన్ చేసుకుంటూ అట్లా కొలీగ్స్తో ఉంటూ ఉండాలి. అలా ఉంటే మనకు దుఃఖ బాగా జ్ఞానం వస్తుంది. చివరిగా పాదం కాలక్రమేణ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇన్ డ్యూ కోర్స్ మనకు పాదం అంటే 1/4 లాస్ట్ 1/4 వస్తుంది అన్నమాట.
అంతేగాని గురు భక్త జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నంత మాత్రం అలా వెయిట్ చేయాలి, టైం ఇవ్వాలి. వెయిట్ చేయాలి చాలామంది, అందుకని గురువుని మారుస్తూ ఉంటారు, పుస్తకాన్ని మారుస్తారు, దేవుణ్ణి మారుస్తారు, భర్తలను మారుస్తున్నారు, అందరినీ మారుస్తున్నారు. భార్యలు భర్తలు మారుస్తారు, భర్తలు భార్యలు మారుస్తారు. మన వాళ్ళు 70th వెడ్డింగ్ డే చేసుకునే వాళ్ళు ఉన్నారు. 70th వెడ్డింగ్ డే అంటే వాళ్ళకి ఎంత వయసు ఉండాలండి? 90 ఇయర్స్ అనుకోండి. 70th వెడ్డింగ్ డే చేసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉండాలి? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు కలిసి ఉంటే వాళ్ళు ఎన్ని సార్లు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. 70 సంవత్సరాలు ఒక ఆయనతోనే కలిసి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పరంపర ఏమిటంటే ప్రతి వ్యక్తిలో కూడా ప్లస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి. అయినా కూడా ఆ వ్యక్తిని నువ్వు వాళ్ళతోనే జీవిస్తూ ఉంటే కష్టసుఖాలు తెలుస్తాయి నీకు. కనుక కొంతమంది అనుకుంటారు లేదండి ఇంకొక మ్యారేజ్ చేసుకుంటారు అనుకుంటారు, పెళ్ళి నీకు పిల్లలు ఉంటారు వాళ్ళకి. నేను చూసాను అమెరికా వెళ్ళినప్పుడు రీమ్యారేజ్ చేసుకుంటారు ఒక ఆవిడ, ఆమె పిల్లలు వచ్చారు పెళ్లికి ఉంటారు. తల్లి యొక్క రెండో పెళ్లికి 16 ఏళ్ళ కూతురు కూడా వచ్చారు, 15-16 ఏళ్ళ కూతురు. ఆ పురోహితుడు అంటున్నాను ఇక్కడ వాళ్ళందరూ పెళ్లి చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అక్కడ అది కామన్ అయిపోయింది, ఇప్పుడు చాలా కామన్. వీడ పిల్లలు అండ్ యువర్ చిల్డ్రన్ మై చెప్తున్న ప్లేస్ విత్ అవర్ చిల్డ్రన్ అని అనేవాడు మన చిన్నప్పుడు విన్నారు. ఎప్పుడైనా రీమ్యారేజెస్ డైవర్స్ తీసుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉంటారు, ఆ వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు కలిసి. యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అంటే ఏం కల్చర్ అండి? మనం దూషించాం ఆ కల్చర్ వాళ్ళకి సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని నువ్వు రాగద్వేషాలు వదిలిపోతుంది, దశాబ్దాలు 7 దశాబ్దాలు 70 సంవత్సరాలు నువ్వు ఆ వ్యక్తిని అర్థం చేసుకున్నావు. ఏం అర్థం చేసుకుంటావు తెలుసు? తర్వాత నేను అడ్జస్ట్ అయిపోయినాడు మన దేశంలో, నేను అడ్జస్ట్ అయిపోయినాడు, ఆయన మార్గంలో తెలిసినాడు, ఇంకో మార్గంలో నాకు తెలుసు, ఆయన అడ్జస్ట్ అయిపోతాడు, ఇంకా బాగానే ఉంటాడు ఆయన. అందుకని ఇక్కడ ఈ దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది చాలా పవిత్ర. కష్టాలు ఉంటాయి, లేకపోతే ఏముందంటే పైన పెన మీద ఉన్న దోశ పూరియో అది బాగా హాట్గా ఉంటుంది, కింద పడుతుంది, కింద పడితే కింద ఏముంటుంది, పొయ్యి ఉంటుంది, పొయ్యిలో పడుతుంది. కనుక ఇక్కడ కష్టం ఉందనుకోని వెళితే దూరపు కొండలు నూనుపంటారు, మనకి దూరపు కొండలు నూనుపంటారు. మనిషి దూరపు కొండలు ఉండగా కాకపోతే దగ్గర దగ్గర ఏముండదు. కనుక మనుషుల్లో అడ్జస్ట్మెంట్ అంటారు, ఇంకా అది ఇంకా దాని కూడా మీరిపోతే అది వేరే విషయం. అంటే చిన్న చిన్న విషయాలకి నువ్వు మీసం పెట్టుకున్నావు నేను ఉన్న నీతో రావడే, నువ్వు ఆ సినిమా చూస్తావు కాబట్టి నేను ఉండ మీతో, లేకపోతే నువ్వు ఈ ఐస్ క్రీమ్ తింటావు కాబట్టి, చిన్న చిన్న విషయాలకి విడిపోవడం అనేది చాలా మనుషులకి కుటుంబ వ్యవస్థ వివాహం విభుల తెలియకుండా పోతుంది. ఎందుకంటే సుఖం నా సుఖం నేను అందుకే అది లేకపోతే ఉన్న పిల్లల జీవితాలు దెబ్బతుంటాయి. కనుక కొన్ని డిసిప్లిన్స్ కావాలి. మన వాళ్ళు చాలా డిసిప్లిన్స్ పెట్టారు, అందుకని మాకు వద్దండి డిసిప్లిన్స్ పెట్టేటటువంటి వద్దలు నా పిల్లలకి. డిసిప్లిన్స్ లేకపోతే చాలా కష్టం. అది మీ యొక్క మార్గదర్శనం కోసం, మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పెట్టినదే కానీ ఎవరికి ఏం లాభం అండి? మనం ఎదగడానికే కదా పెట్టినంతా. అందుకని అడిగి అన్ని ఉన్న విస్తరి అడిగిమడిగి ఉంటుంది, నిండుకున్న తొనకలు అంటారు. ఒక మనిషి తన అహంకారాన్ని వదులుకున్నప్పుడే ఏ వ్యక్తితోనైనా మనం కలవగలుగుతాం, మాట్లాడగలుగుతాం, సఖ్యత ఏర్పడుతుంది. అహంకారం ఉన్న వ్యక్తి ఎక్కడా రాణించలేదు, దేనితోనూ రాణించలేదు. మన శాస్త్రాలు మన పెద్దలు చెప్పేదండి, అహంకారం విడిచిపెట్టు, నేను నాది అని ఇండివిజువాలిటీ వదిలిపెట్టు. అవి మన స్వతహాగానే పెరుగుతాయి చిన్నప్పటి నుంచి, దానికి ట్రైనింగ్ అక్కడ అహంకారం మనకి మన తొందరగా పెరుగుతుంది. నేను నాది అని ఇండివిజువాలిటీ ఈజీగా పెరుగుతుంది, కానీ నేను నాది అని ఇండివిజువాలిటీ లేకుండా ఉండడం చాలా సాధన చేయాలి. అది వదులుకుంటేనే మనిషికి ఇహలోక సుఖం మోక్షం ప్రాప్తి కూడా. ఇహలోక సుఖం అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నప్పుడు కూడా నీ జీవితం సుఖమై ఉండాలంటే నేను నాది అనేది వదిలిపెట్టు, ఇండివిజువాలిటీ వదిలిపెట్టు. ఏమవుతుంది ఏమంటే వాటికి డోర్ మ్యాట్ కావాలంటే, నువ్వు డోర్ మ్యాట్ కాదు, డోర్ మ్యాట్ ఎందుకు అవుతావు?
కానీ మనం అనుకుంటుంటాం, మన అహంకారం లోపల నుంచి చెప్తుంది ఇవన్నీ డోర్ మ్యాట్ అవుతావు వాళ్ళకి, ఈ చెంప కొద్ది ఆ చెంప చూపిస్తాను ఎందుకంటే చాలా మంది ఇట్లా పౌరుషంతో మాట్లాడుతూ ఉంటే మనిషికి సుఖం ఉండదు. మనకు తెలియకుండా తర్వాత జీవితంలో ఎప్పుడో బాధపడతాం. ఇంత అహంకారం ఇంత పౌరుషం మనిషికి ఎప్పుడు కూడా ప్రైడ్ కమ్స్ బిఫోర్ యు ఫాల్ అంటారు ఇంగ్లీష్లో. అది మీడియం ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్. పడడానికి ముందు అహంకారం వస్తుంది. ఇక అహంకారం రాకుండా చేయాలా భగవంతుడు ప్రార్థించాలి. అహంకారం నాలో రాకుండా చేయాలి. అహంకారం అనేది పడగలాంటిది, పాము పడగలాంటిది, అది రాకుండా చేయాలి అని చెప్పి నాకు వినయాన్ని భక్తిని శ్రద్ధని అని చెప్పి ప్రార్థన చేయాలి. నా మనసు నిర్మలం చేయి, ప్యూర్గా చేయి అని చెప్పి ప్రార్థించాలి. అలా భగవంతుడు ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. మనిషికి పతనం అవుతాడు అహంకారంలో. తనకు తాను అశాంతిని కోరుకుంటాడు మనిషి. కనుక జ్ఞానం కావాలంటే ఆత్మజ్ఞానం ఇటువంటివన్నీ కూడా పొందాలని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు 39వ శ్లోకం నుంచి శ్రద్ధ కలిగిన వ్యక్తి జ్ఞానాన్ని పొందుతారు. మొదటిది అంటే శ్రద్ధ అంటే ఇక్కడ గురు వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. గురువు చెప్పేటటువంటి వేదాంత వాక్యముల యందు శ్రద్ధ కలిగి ఉండడం, అటువంటి శ్రద్ధ ఉంటే అతనికి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనకు శ్రద్ధ ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. గురువు వాక్యములందు శ్రద్ధ కలిగి ఉండాలి. రెండు తత్పర, తత్పర అంటే జ్ఞానపర, జ్ఞానం పొందాలి అనేటువంటి కమిట్మెంట్ అంటారు. తత్వ అంటే జ్ఞానం, పర అంటే కమిట్మెంట్, నిశ్చయం. జ్ఞానం నాకు ఈ అంత జ్ఞానం పొందాలనేటువంటి కమిట్మెంట్. ఎట్లాగైతే పిల్లలకి కమిట్మెంట్ ఉంటుంది, నేను పాస్ అవ్వాలి, ఈ యొక్క ఉద్యోగాన్ని పొందాలి, ఇది సాధించి తీరాలని కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అలాగే విధంగానే మనకు కూడా కమిట్మెంట్ కావాలి. అంటే కమిట్ అవ్వాలి. కమిట్మెంట్ అంటే ఏమిటి? మనకు కమిట్ అవ్వాలి. నేను జ్ఞానం పొందాలని నిశ్చయించుకోవాలి. తత్పర అంటారు. దానికి ఆచార్య ద్వారా రాస్తారు, గురు ఉపాసనలో అభియుక్త తీవ్ర ముముక్షుత్వం అని రాస్తారు. వారు రాసేటటువంటి వ్యాఖ్యానాలు అసలు అన్ని అర్థం చేసుకుంటే ఇంకా దానికి తిరుగుండదు అన్నమాట. ఏమంటారు చూడండి, గురు ఉపాసనలు తత్పరత అంటే ఏమిటి అంటే చెప్తున్నారు, గురువుని సేవించడంలో గురు ఉపాసనలో అభియుక్త ఎప్పుడు ఎల్ల వేళగా కూడా గురువు సేవ చేయడం అందే తత్పరుడై ఉంటాడు. అలా ఉండి తీవ్ర మోక్షత్వం, తీవ్ర ఇంటెన్స్ డిజైర్ టు గెట్ మోక్ష, ఇంటెన్స్ డిజైర్ టు గెట్ సెల్ఫ్ నాలెడ్జ్. డిజైర్ ఉండి ప్రయోజనం లేదండి, ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం మాత్రమే కదా డిజైర్ ఉండాలి. డిజైర్ ప్రయత్నం రెండు ఉండాలి. మన అటెంప్ట్ ఉండాలి, డిజైర్ ఉండాలి. నేను ఒకటి ఉంటే సరిపోదు. చాలామందికి డిజైర్ ఉంటుంది కానీ దానికి రైట్ మీన్స్ని మనం వెతుక్కోలేము. ఏమి దేని ద్వారా అయితే మనం పొందుతామో తెలియని వాళ్ళకి అదే తప్పు. రెండు ఉండాలి. మూడవది సంయతేంద్రియ. ఇది చాలా మంది మనస్సు ఇంద్రియాలను నిగ్రహించడం అంటారు. మనస్సు ఇంద్రియాలను నిగ్రహించడం ఏసీ చలి ఎక్కువగా ఉంటుంది అంటే వాడు తలు తీవన్నారు. ఆలు అడిగినట్టు తలు తీసుకెళ్తాము సౌండ్ వస్తుందని. కనుక ఏసీ ఎక్కువగా ఉన్నవాడు చూడండి, ఏసీ లేని చోట వెళ్ళి కూర్చోండి. ఏసీ లేదంటే ఎండాకాలం లేదండి, ఏసీ లేకుండా పెట్టి కూర్చుంటా ఉంటాం. ఏసీలో కూర్చోబెడితే ఏసీ చలి కావాలి అంట. చూడండి మన ఎట్లా చూసారా మన యొక్క లైఫ్, ఇది దేనికి భరించలేము మనం. వాళ్ళు కొంచెం తక్కువ పెట్టాలంటే వాళ్ళకి దీని ఇంటేనండి, దీనికి తగ్గించడానికి వీలు కాదంట. వాళ్ళు
కనుక అంటే కొద్ది మంది ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ అనిపిస్తుంది. స్వెటర్ వేసుకుంటున్నాడు ఈసారి అదొక మంచి ఐడియా. వచ్చే సంవత్సరం నుంచి ఎవరెవరికి ఎక్కువ సరే అనిపిస్తే వాళ్ళందరూ షాల్ తెచ్చుకోండి, లేకపోతే స్వెటర్ తెచ్చుకోండి, ఈసారి ట్యాబ్లెట్ కొన్ని రాసేసారు సరిగా అవ్వడం మానే. నాకేం సరే అనిపించడం లేదు, కొంతమందికి సరే అనిపిస్తవచ్చు. ఉండే కప్పుకొని కూర్చోండి, లేకపోతే షాల్ తెచ్చుకోండి, రేపు రాదు, రేపు కూడా తెచ్చుకోవాలి, రేపు ప్రోగ్రామ్ ఉంది కాబట్టి. సంయతేంద్రియ అంటే విషయేభ్య నివర్తితాన్ని ఎస్య ఇంద్రియాలు, ఎవరి ఇంద్రియములైతే విషయాల నుంచి మళ్లింపబడినయో అతను సంయతేంద్రియ. ఇంద్రియాలన్నీ సంయమనం చేయబడి నిగ్రహింపబడి అది ముఖ్య సాధన, ముఖ్య అర్హత జ్ఞానానికి. ఇప్పుడు మూడు చెప్పారు, శ్రద్ధ కావాలి, తత్పరత్వం కావాలి, గురువుకు సేవ చేయాలి, తీవ్ర మోక్షతో ఉండాలి, తర్వాత ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇదే కఠోపనిషత్తులో యమధర్మరాజు చెప్తారు, ఇంద్రియాన్ని భయానాభు విషయేభ్య అంటే ఇంద్రియాలు గుర్రాలతో కూడి పోచారు. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవ బుద్ధి సారథిం విద్ధి మన ప్రగ్రహాన్ నర అలా చెప్పుకుంటూ వర్ణన చేస్తుందన్నమాట. రథం అనేటువంటి దానికి గుర్రాలు కళ్యాణం ఎట్లా ఉంటాయో అది నడిపేవాడు బుద్ధి అనమాట. ఆ బుద్ధి సారథి, నడిపేవాడు సరిగ్గా లేకపోతే గుర్రాలు అడుగుతూ పోతాయి, చేరవలసిన గమ్యం చేరలేదు. మన జీవితంలో కూడా అంటే మన ఇంద్రియాలు మన మనస్సు ఇవన్నీ కూడా గుర్రాలు లాంటివి, కళ్యాణం మన మనసు కళ్యాణ లాంటిది, ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలు లాంటివి, బుద్ధి అనేటువంటి సారథి లాంటిది. సారథి ఎందుకు తెలుసు కదా, డ్రైవర్ లేకపోతే ఎక్కడికి ఇక్కడికి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ శరీరాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి అని చెప్పి శాస్త్రం చెప్తాడు. ఒక పడవ వెళ్ళాలంటే నీళ్ళలో వెళ్తుందా భూమి మీద వెళ్తుందా, ద బోట్ మస్ట్ బి వాటర్ వర్ది. ఏరోప్లేన్ ఎక్కడ వెళ్తుందండి, ఏరోప్లేన్ మస్ట్ బి ఎయిర్ వర్ది, గాలిలో వెళ్ళడానికి అనుగుణంగా ఉండాలి. కార్ మస్ట్ బి రోడ్ వర్ది, బాడీ మస్ట్ బి మోక్ష వర్ది అంట, స్పిరిచువల్ వర్ది అంట. స్పిరిచువల్ లైఫ్ అనుకూలంగా ఉండాలి శరీరం, లేకపోతే ఇది వృధ. ఎలా అని చెప్తారు వృధ అంటారు, మాకే వృధా అనిపించడం లేదు, బాగానే ఉన్నాక మేము మీరు దుఃఖపడుతున్నా అంటారు. ఇప్పుడు కాకపోవచ్చు దుఃఖం, ఎప్పుడు ఏ విధంగా మనిషికి దుఃఖం వస్తుందో తెలియదు, ఏ విధంగా అశాంతి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ డిప్రెషన్ వస్తుందో తెలియదు. డిప్రెషన్ అంటే ఏముందంటే సోడియం కొంచెం తగ్గిపోతుంది బ్రెయిన్లో, అది ఆ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ డిప్రెషన్ అంటారు. డిప్రెషన్ ఏంటంటే డిసీజ్, ఇట్ ఇస్ ఎ కెమికల్ ఇంబ్యాలెన్స్. బట్ ద కెమికల్ ఇంబ్యాలెన్స్ మై గాడ్ హౌ ఇట్ క్రియేట్స్ అండ్ హెవాక్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. డిప్రెషన్ మనం చూస్తుంటాం కాస్త ఏదంటే, అసలు డిప్రెషన్ నుంచి బెస్ట్ ఇంప్రెషన్ వస్తుందట. డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ద బెస్ట్ కమ్స్ అవుట్ అంటున్నారు, అదొక పెద్ద ఫిలాసఫీ రీసెర్చ్ చేశారు చాలా మంది. కానీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు కొంతమంది బయటికి రాలేదు. దేవుడు భక్తి ఆరాధన ఉన్నవారికి డిప్రెషన్ రాదు. భగవద్ ఆరాధన, భగవద్ నామం జప తపాలు చేసే వాళ్ళకి డిప్రెషన్ రాదు. భగవంతుడిని మర్చిపోయిన రోజు, భగవద్ నామం, భగవద్ ధ్యానం, భగవద్ చింతన మర్చిపోయిన రోజు అన్ని ఇంబ్యాలెన్స్ వస్తాయి. ఆ ఇంబ్యాలెన్స్ కారణం ఏంటంటే లైఫ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కెమికల్ ఇంబ్యాలెన్స్. లైఫ్లో బ్యాలెన్స్ ఎందుకు లేదు, బికాజ్ యూ హ్యావ్ డిటాచ్డ్ గాడ్ ఫ్రమ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ద రీజన్. నా రిలీజియన్ అంతా ఇదంతా మాకు వద్దండి, అదంతా పాత చింతకాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి కాదు, దట్ ఈస్ ద మోస్ట్ హైజీనిక్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్. దేవుడు పూజ ఆరాధన వ్రతాలు ఇవన్నీ కూడా ద బెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ టు ద బాడీ అండ్ మైండ్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ లేకపోవడం వల్లనే మనుషులకి రకరకాలైనటువంటి బాధ వస్తుంది. అందుకే నేను డాక్టర్ స్పిరిచువల్ ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడు, భక్తి ఛానల్ అని, ఆస్థా ఛానల్ అని, రకరకాల ఛానల్స్. పొద్దు లేస్తే పూజలు అభిషేకాలు ఇప్పుడు ఇక్కడ భక్తి ఎక్కువైపోయింది నిజానికి, భక్తి చాలా ఎక్కువైపోయింది. ఉళ్ళలో కూడా రష్ పెరిగింది, మంచిది సుమసూచకం. ఇంకా భక్తి అనేది చాలా అవసరం అని జ్ఞానం
సద్భా పరాం శాంతి. అటువంటి గుణాలు కలిగి శ్రద్ధ, తత్పరత, సంయతేంద్రియ ఈ మూడు ఉన్నప్పుడు జ్ఞానం లభ, జ్ఞానం పొందుతాడు. జ్ఞానం పొంది తర్వాత ఏంటి? పరాం శాంతి, గొప్ప శాంతిని పొందుతాడు, ప్రశాంతం ఉంటాడు. మనిషికి ఆనంద బాష్పాలే వస్తాయి కానీ కన్యలు రావు. ఆనంద బాష్పాలు వస్తాయి, ధన్యోహం ధన్యోహం, నేను ధన్యుణ్ణి ధన్యుణ్ణి అనుకుంటాడు. అహో గురు అహో గురు, అహో శాస్త్రం అనుకుంటుంటాడు. ఆనందం పరమశివం, ఇదంతా కూడా జగత్తు భగవంతుడి యొక్క విభూతి. ఆ భగవంతుడు ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపం నేనే కనుక ఇదంతా నా విభూతి అని తెలుసుకుంటాడు. అంతకు మించిన ఆనందం ఏముందండి ప్రపంచం? కనుక ఇక్కడ ఉన్నదని తెలియడం కదా, అది తెలుసుకోవడం. దే ఆర్ ట్యాపింగ్ ద రాంగ్ డోర్, వీఆర్ ఆల్ ట్యాపింగ్ ద రైట్ డోర్. ఇక్కడ కూర్చుంటున్న వాళ్ళందరూ కూడా మనం సరైనటువంటి గమ్యానికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అదృష్టం ఉండాలండి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ వచ్చి కూర్చోగలుగుతాం, వినగలుగుతాం అని మనం తెలుసుకోవాలి. ఆ విషయం కూడా ఏదో మా అమ్మక్కడ తీసుకుపోయింది చిన్నప్పుడు, అట్లా పిల్లలు తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి తర్వాత తెలుసుకుంటున్నాం. మా అమ్మగారి ఇట్లా తీసుకెళ్ళేవాళ్ళు ఉన్నామని మేము వినే వాళ్ళం ఆ రోజుల్లో. అందువల్ల మాకు ఈ సంస్కారం వచ్చిందంటే పిల్లలు తెలుసుకుంటారు తర్వాత అని ఇక్కడ చెప్తున్నా. కృష్ణ పరమాత్మ జ్ఞానం లబ్ధా పరాం శాంతి ఎప్పుడు వస్తుంది? ఆశ్చర్యం వాట వచ్చేస్తుంది వితౌట్ డిలే అన్నారు. వితౌట్ డిలే ఈ ఆత్మ జ్ఞానం వల్ల పరం శాంతి వస్తుంది అన్నారు. తర్వాత శ్లోకం నరహని అగ్నిశ్చాశ్వధాన ఎవరికి రాదని చెప్తున్నారు. దానికంటే ఆపోజిట్ కింద శ్లోకంలోని ఆపోజిట్ వారు అగ్ని అశ్రద్ధాన సంశయాత్మ వినశ్య. సంశయం ఎప్పుడు సంశయం పెరిగడానికి సంశయం, డౌటింగ్ డౌటింగ్ థామస్ అంటారు. డౌట్ ఉన్నవాడికి ఆత్మ జ్ఞానం రాదు. సంశయాత్మ, ఆత్మ అంటే ఇక్కడ అంతఃకరణం. ఎవరి అంతఃకరణంలో అయితే ఎప్పుడు సంశయం సంశయం పెరిగడానికి సంశయం, ఇట్లా ట్రైన్ ఎన్నింటికి వస్తుందంటే వస్తుందో రాదో నమ్మకం లేదంట. మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే ఏమో పెడతామో ఏమో తెలియదు అంట. అంత నెగిటివ్గానే మాట్లాడతారు. ఎవరు తెలిస్తే నెగిటివ్ ప్రతి కొంతమంది వాడి దగ్గరికి పెడితే మనకు కూడా వీటి వస్తుంది అనమాట. అలా ఉంటారు కొంతమంది, ప్రతిదాని నిరుత్సాహంగా మాట్లాడతారు. నేను బదరీనాథ్ వెళ్తున్నానంటే నువ్వు బదరీనాథ్ వెళ్తావు నువ్వు వెళ్ళలే ఉంటాడు. అట్లా నిరుత్సాహపరుస్తారు కొంతమంది. వాడు నిరుత్సాహం ఉండాలి, అవతల వాళ్ళు నిరుత్సాహపరుస్తుంటారు. కొంతమంది చక్కగా ఉత్సాహంగా మాట్లాడతారు. అలా ఉత్సాహంగా మాట్లాడే వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది. నోరెడితే నిరుత్సాహపరిచే వాళ్ళకి ఏం మాట్లాడాలనిపిస్తుంది మనకు కష్టంగా. కనుక ఎప్పుడు ఉత్సాహపరిచే మాటలే మాట్లాడాలి. మన నోట్లో నుంచి అటే అటువంటి మాటలే రావాలి. ఎవరిని కూడా తక్కువగా చేసినట్టుగా కానీ నిందించినట్టుగా కానీ మాట్లాడకూడదు. కొంత సర్కాస్టిక్గా మాట్లాడతారు. ఏమిటి జ్వరంగా ఉన్నావు, జ్వరం వచ్చిందా, ఏమిటి అది రకంగా ఉన్నావు, బాగానే ఉన్నాడు, మనకి జ్వరం లేదు ఏం లేదు, వాళ్ళు మనల్ని సూపర్ పీపుల్ చేస్తారు మనకి జ్వరం ఉన్నట్లుగా. ఇట్లా మాట్లాడటం కొంతమందికి అలా మాట్లాడటం వాళ్ళకి వృత్తి. ఏమన్నా ఏమో ప్రాబ్లం అన్నారు, ఏం ప్రాబ్లం లేదు, అంటే దే సూపర్ ఇంపో సర్టన్ ప్రాబ్లమ్స్ అబౌట్ అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదొక ఆనందం వాడు పక్కవాడు దుఃఖపడుతుంటే చాలా ఇష్టం వాడు. అప్పుడు దుఃఖపడుతుంటే వీడు కొంచెం ఫ్యాసినేట్ చేసినట్టు యాక్ట్ చేస్తారు. ఇదంతా ఒక సైకాలజీ, ఒక టైప్ వన్ టైప్ ఆఫ్ సిక్నెస్ అంటారు, మెంటల్ సిక్నెస్. చాలామంది అలా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి వాళ్ళని మనం చూస్తున్నాం కదా లోకంలో, అట్లా మనుషులు ఎదగాలంటే మంచి పుస్తకాలు చదవడం, సత్సంగతే నిస్సంగతం, సజ్జన సాంగత్యం సద్గ్రంథపడం ఉండాలి మనిషిని. అలా ఈ సంశయాత్మ ఉన్నవాళ్ళు వాళ్ళ ఎవరికి కూడా శ్రద్ధని పొందలేని శ్రద్ధ ఉండదు వాళ్ళకి. అంతేకాదు వాళ్ళకి ఈ లోకంలో సుఖం ఉండదు. అయం లోక అంటే ఈ లోకంలోనూ సుఖం ఉండదు,
తర్వాత నసుఖం సంశయాత్మన పర ఆ వైలోకాల్లో వాడికి సుఖం ఉండదు, ఇంకా మోక్షం ఎక్కడ వస్తుంది వాడు. అందుకని ఎప్పుడు నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడటం, నిరుత్సాహంగా ఉండడం, అవతల వాడు ఉత్సాహపరుస్తున్నా కూడా ఎప్పుడు అనుమానంతో ఉండడం, ఇట్లా ఇది అలవాటు పోగొట్టుకోవాలి. ఒకవేళ ఉంటే ఉండకూడదు, ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడుతుంటాం. అందుకని ఒక్కసారి వాళ్ళని అవాయిడ్ చేస్తుంటాం మనం. అక్కడ వాడి దగ్గరికి పోవాలి, ఉన్న శక్తి మనకే అంతంత మాత్రం. ఇంకా వాడి ఉత్సాహపరుస్తుంది ఏమవుతుంది, మనకు ఉన్న శక్తి కూడా పోదు. అందుకని ఎప్పుడు కూడా ఉన్నా ఫ్రెండ్షిప్ చేసినా, ఇంట్లో వాళ్ళతో దాన్ని మాట్లాడుతున్నా ఉత్సాహపరిచే ఎంతగా ఉండాలి. ఎంకరేజ్మెంట్ అంట, అప్రిసియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. నీ సమయం పూర్తి ఎంకరేజ్ చేస్తే బాగుంది, ఈ శారీ కట్టుకుంటే చాలా బాగుంది అనొచ్చు కదా, ఈ శారీ ఎంత కొన్నావు, 2,000 or 3,000 అంత కొన్నావా, ఇది 5,000 ఎందుకు అంత పెట్టు. ఇట్లా మొత్తం వాళ్ళు ఏదో విధంగా నువ్వు చేసిన పని సరైనది కాదు అని చెప్పడం వాళ్ళ కావాలి. ప్రీతి కాదు, అది ఒక డిసిప్లిన్ ప్రభావం, అదొక ట్రైనింగ్. ఆ విధమైనటువంటి అలవాటు కొంతమంది కొన్ని ఉంటాయి, వాళ్ళకి మనసు ఎదగదు, బుద్ధి ఎదగదు, ఇంకా వాళ్ళు సుఖంగానే ఉండదు. నా ఇహలోక పరలోక సుఖం నాస్తి అన్న సుఖం నా అస్తి సంశయాత్మన, సంశయించే వాడికి సుఖం కాదు. 42వ శ్లోకంతో పూర్తి చేస్తాం. 42వ శ్లోకం ఓకే, 41 సార్, 41 చాలా ఎలక్ట్రిక్ ఉన్నాను, వెరీ గుడ్. యోగ సన్యస్త కర్మణాం, యోగ సన్యస్త కర్మణాం, జ్ఞాన సంచిన్న సంశయం, అందరి రాజుల మీద యుద్ధానికి వెళ్తే అక్కడ చాలా ధనం ఇచ్చేవాడు వాళ్ళు. అందుకే ఆయన పేరు ధనంజయ అని పేరు. అన్ని రకములైనటువంటి ప్రాస్పరిటీ ఉన్నవాడు ధనంజయ. కర్మ ఆడిన నిబద్ధంతి, అతనిని కర్మను బంధించము ఎవరిని అని చెప్తున్నారు. యోగ సన్యస్త కర్మాణం, జ్ఞాన సంచిన్న సంశయం, ఆత్మవంతం కర్మాణి నిబద్ధంతి. చూడండి, ఏ కర్మలు చేసినా కూడా ఒక వ్యక్తిని బంధించవు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఎవరైతే అజ్ఞానాన్ని పోగొట్టుకొని సంశయాలన్నీ జ్ఞానం ద్వారా పోగొట్టుకుంటాడు. మరి సంశయాలు ఉండగలిగింది చాలా, అసలు ఈ దేవుడు ఏమిటి, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు, మనం ఎందుకు పుట్టాం, మనం ఎక్కడికి పోతాం, చనిపోయిన తర్వాత అసలు మనం ఎందుకు పుట్టాం, ఇట్లాంటి సంశయాలన్నీ ఉంటాయి. కానీ ఆన్సర్ చెప్పే వాళ్ళు ఉండరని వదిలిపెట్టేసుకుంటాం. ఎందుకంటే అమ్మని అడిగితే నువ్వు మూసుకోండి, ఇంకా ఎవరైనా అడిగితే నీకు ఎందుకు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కొడుతున్నీ వస్తాయి, ఇట్లాంటి అని అడగవాలి అని అడిగారు. కనుక ఆ సమస్యలన్నీ సంశయాలన్నీ లోపలే ఉంటాయి, చిన్నప్పటి నుంచి పెట్టుకొని పెట్టుకొని అట్లాగే ఉంటాయి. కానీ బుద్ధి అనేది చాలా ఆనెస్ట్ అండి, అది తట్టుకోలేదు ఈ సంశయాలు. అప్పుడప్పుడు మంచిగా ఎందుకు పెట్టి వస్తూ ఉంటాయి, నాకు ఎవరన్నా ఇట్లా చెప్తే బాగుండదు, ఈ విషయాన్ని తెలుసుకుంటే బాగుండదు, మనకు కోరిక ఉంటుంది ఉంటుంది. కానీ ఈ సమస్యలకి ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఎవరుకుంటారో ఎవరు అని అనిపిస్తుంది, ఎవరు చెప్పలేరు కదా ఈ సమాధానం అనుకుంటూ ఉంటాము. కానీ మనిషి తట్టుకోలేదు, ఇటువంటి సంశయాలన్నీ లోపల ఉంటే, ప్రశ్నలన్నీ లోపల ఉంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది, తనకు ఇది తెలియలేదే అని బాధిస్తుంది. కానీ శాస్త్రం ఉంటుంది నీకు ఆ బాధ వద్దు, నువ్వు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీరు స్వరూపం ఏమిటి, ఈ దేవుడు ఎవరు, ఈయన స్వరూపం ఏమిటి, దేవుడు ఎలా సృష్టి చేశాడు, ఇవన్నీ చక్కగా చెప్పడానికి శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం చెప్పడానికి గురువులు ఉన్నారు, అందుకే ఆ గురువు దగ్గరికి వెళ్ళి చెప్తారంట. అలాంటి సంశయాలన్నీ పోతాయి మనకి. ఎప్పుడు ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం పొందుతారో, ఆత్మవంతం ఎవరైతే ఎప్పుడు ఎలర్ట్గా ఉంటారు, ఆత్మవంతం అంటే ఆత్మ జ్ఞానం తన స్వరూపం ఆత్మ అని ఎప్పుడు కూడా అది అది
గుర్తు చేసుకుంటూనే ఉంటాడు, మర్చిపోడు. నెవర్ లూజ్ సైట్ ఆఫ్ హిజ్ అవర్ నేచర్. ఐ నెవర్ ఫర్గెట్ మై ఓన్ నేచర్. ఎలాగైతే మనం ఉద్యోగం స్టేటస్ మర్చిపోతున్నావా, బ్యాంక్ బ్యాలెన్స్ మర్చిపోతున్నావా, ఎంత ఉందంటే తక్కువ చెప్పారు పైసలకు సహా, ఎంత డిపాజిట్ చేసావని కూడా చెప్తాడు. ఎంత ఎలా ఉన్నారండి ఈ జ్ఞాని అయిన వాడు ఎప్పుడు తన ఆత్మస్వరూపానికి ఎలాగా ఉంటాడు మర్చిపోతాడు. ఇన్ ద క్రైసిస్, ఎస్పెషలీ క్రైసిస్ అని గుర్తు చేసుకుంటాడు. అసలు క్రైసిస్ వచ్చినా కూడా ఆత్మస్వరూపాన్ని నన్నేం చేస్తా ఇవన్నీ అంటే రబ్బర్ బాగాగా ఉంటాడు. ధ్యానం భాషలో చెప్తాడు మొదటి రబ్బర్ బాల్ కిందికి వేస్తే ఏమవుతుంది, పైకి వస్తుంది. ఎంత ఫోర్స్గా కొడితే ఇట్ బౌన్స్ అప్ బ్యాక్ సో ఫోర్స్లీ. అదే మట్టి బల్లి, మట్టితో చేసిన బల్లి దానికేసి కొట్టండి అతుక్కుపోతుంది మళ్ళీ రాదు. చాలామంది మట్టి బంతు బాగా ఉంటారు. ఏదైనా కష్టం వస్తే జీవితంలో బాధలు వస్తే ఫ్లాట్ అయిపోతారు. ఫ్లాట్ అంటే తెలుసుకోండి, ఫ్లాట్ పడ్డారు ఫ్లాట్ అయిపోయినారు అంటారు. అంటే కొంతమంది ఇల్లు కొన్ని ఫ్లాట్ అయిపోతారు, కష్టాలు వస్తాయన్నమాట. ఏదో ఏదో కారణంగా కొన్ని కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఫ్లాట్ అయిపోతారు. ఇంకా వాళ్ళు తేరుకోక ఎందుకు ఈ జీవితం వృధా అనుకుంటారు. ఏదో చిన్న కష్టం వస్తే జీవితం వృధా అవుతుంది. టెన్త్ క్లాస్ చదివితే పిల్లవాడు వృధా అనుకుంటాడు జీవితం. ఇంజనీరింగ్లో చదివిన తర్వాత ఉద్యోగం రాకపోతే వృధా అనుకుంటాడు. పెళ్లి అయిన తర్వాత ఫెయిల్ అయిపోతే వృధా అనుకుంటాడు. ఏమిటి అవన్నీ అయితే వృధా అవుతుందా ఏమిటి జీవితం కాదు. ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ ఇస్ ఆల్వేస్ ఎ లెసన్. ఐ వాంట్ టు లర్న్ అండ్ గ్రో. టర్న్ ద ఫెయిల్యూర్ ఇస్ అడ్వాంటేజ్ ఇన్ యువర్ అడ్వాంటేజ్. అది ఇంటెలిజెన్స్ అండి. అలా చేయడానికి మంచి వాడి ఇంటెలిజెన్స్, లివింగ్ ఇంటెలిజెన్స్. అలా వచ్చేది కరేజ్ వచ్చేది ఓన్లీ జ్ఞానం కావాలి. ఆత్మవంతం జ్ఞాన సంచిన్న సంశయం. అన్ని సంశయాలను జ్ఞానం ద్వారా చిన్నం చేశాడు, పోగొట్టుకున్నాడు. ఇంకా నాకేం సంశయం లేదండి. ఐ హావ్ నో డౌట్ విత్ రిగార్డ్ టు మై సెల్ఫ్, అబౌట్ గాడ్, అబౌట్ ద వరల్డ్, ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ హావ్ నో డౌట్. ఐఎమ్ రెడీ టు యాన్సర్ టు ఎనీ వన్ అట్ ఎనీ టైమ్. నో బడీ కెన్ కన్ఫ్యూజ్ మీ, నో వన్ క్యాన్ కన్ఫ్యూజ్ మీ, బికాస్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్. శంకరాచార్య వారు అంతే. ఎంతమంది ఆయనకు వ్యతిరేకంగా అన్ని సిద్ధాంతాల వాళ్ళు, సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, బుద్ధిజం, జైనిజం, చార్వాకులు, వీళ్ళందరూ చెప్పే ఫిలాసఫీ మొత్తాన్ని నేను ఒక్కరి ఛాంపియన్ అంటే, ఛాంపియన్ అంటే ఛాంపియన్ ఆది శంకరాచార్య వారు. అన్ని సిస్టమ్స్ వాళ్ళందరినీ కూడా తప్పు 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 అన్నారు. ఎలా తప్పు అని చెప్పారంటే చదవాలి శాస్త్రం అయితే తెలుస్తుంది. సాంఖ్య ఫిలాసఫీ ఏంటి చెప్పింది, ఆ సిద్ధాంతం ఎదుగుతాం. న్యాయశాస్త్రం ఏం చెప్పింది, ఆ సిద్ధాంతం ఎదుగుతాం. ఆయన చెప్తారు ఆ శాస్త్రం గురించి మనం చెప్పేది ఎదుగుతాం. యోగ శాస్త్రంలో ఏం చెప్పబడింది, యోగ శాస్త్రంలో అష్టాంగ యోగం వరకు మనం తీసుకోవచ్చండి. తర్వాత మన ఫిలాసఫీ జీవాత్మ వేరు పరమాత్మ వేరంటారు. ఎంతటి ఋషులైనాస్ అనేవాడు, పతంజలే కావచ్చు, కపిల మహర్షి కావచ్చు, రామానుజాచార్యులు కావచ్చు, మధ్వాచార్యులు కావచ్చు, ఎంతటి గొప్పవాడైనా అద్వైతానికి వ్యతిరేక అయితే ఆ కృష్ణ పరమాత్మ వచ్చినా సరే మనం చెప్పడానికి తయారుగా ఉండాలి. అది జ్ఞానం అంటే, అది నిశ్చయ జ్ఞానం అంటే. 4 + 4 అంటే ఎంతటి, 8 అన్నారు. ఆయన చాలా ఋషి ఉంది, గొప్పవాడండి. ఆయన కథను చెప్పారన్నారండి, మేమందరూ కథ చెప్తున్నామన్నారు. ఆయన ఋషి కావచ్చు, గొప్పవాడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, 4 + 4 పది అవుతుందండి చెప్పండి మీరే. లేదు ఆయన చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారండి. సో వాట్, ఫాలోవర్స్ అంటే ప్రపంచంలో ఆయన వెనక్కి నడుస్తుందండి అంటే. అందుకే 4 + 4 పది అవుతుందా. అలాగే ఏ సిద్ధాంతం వాళ్ళైనా సరే, బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, చార్వాకులు కావచ్చు, బుద్ధ మతంలోనే 4 మతాలు కావచ్చు, 11 - 5 ఆస్తిక మతాలని 6 నాస్తిక మతాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టేశారు వ్యాసాచార్య వారు బ్రహ్మసూత్రం. అందుకనే ఆది శంకరాచార్య వారు అద్వైత సిద్ధాంతాన్ని ఎంత పటిష్టంగా నిలబెట్టారు. వారు ఆదిశంకర మతం అన్ని మీద అడుగుతారు. మేము ఆదిశంకర మతం కాదు, అద్వైత మతం. అద్వైతం అనేది పరమ సత్యం. ఇంకా దేవుడి పేరు ఇంకో పేరు కాదు. హనుమంతుల వారు ఏమన్నారు, దేహబుద్ధ్యాతు దాసోహం, జీవబుద్ధ్యాతు తదంశక. దేహబుద్ధ్యాతు దాసోహం అనేది మధ్వాచార్య మతం లాంటిది ద్వైతం మతం. జీవబుద్ధ్యాతు తదంశక,
జీవబుద్ధితో చూస్తే నువ్వు నీలో నేను అంశాన్ని అన్నాడు హనుమంతుడు వారు. విశిష్టాంతి ఆత్మబుద్ధాదు మమేవ అహం, నువ్వే నేను అన్నాడు. ఇది వేదాంత డిమాహ అన్నాడు. ఇది వేదాంతం చెప్పేటటువంటి కనుక మొదట అందరూ ద్వైత భక్తి, తర్వాత ఆయన నేను ఒక భావం, తర్వాత చివరికి అల్టిమేట్గా అద్వైతానికి వచ్చి తీరాల్సిందే అందరు. ఇది పరమ సత్యం. 4+4 = 8 ఎట్లాగో అది ఎప్పుడు మారుతుందండి? ఏ యుగంలోనైనా ఎప్పటికీ మారుతుంది. కనుక ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్, నో వన్ క్యాన్ డినై, నో వన్ క్యాన్ నెగేట్. ఎందుకు మరచినా కూడా చెల్లింపు చేయలేదు. నేను ఆత్మస్వరూపాన్ని అయి ఉన్నాను, నేను బ్రహ్మ కాకుండా ఉండడానికి వీల్లేదు, బ్రహ్మని అయి ఉన్నాను అనేటువంటి నిశ్చయ జ్ఞానం వస్తున్నాను. ఎవరైనా చెల్లింపు చేస్తారు. దట్ ఈస్ ది మోస్ట్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బి గెయిన్ బై ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆ జ్ఞానం లేని వాడు శంకరాచార్య జంతువు అంటారు, రెండు కాళ్ళ జంతువు అంటారు. పశువుకి జ్ఞానం లేదండి, ఆత్మ జ్ఞానం. అంత చుట్టూ తిరుగుతారంటే ఆయన అవును ఉంది. మరి ఏం చేస్తాం? కారణం ఏంటంటే మనిషి ఆత్మ జ్ఞానం లేని వాడు పశువుతో సమానం అంటారు. మనిషి జన్మ ఇచ్చింది నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి. దుఃఖం లేకుండా జ్ఞానంతో ఆనందంగా జీవిస్తూ ఈ భూమండలం అంతా కూడా భగవత్ స్వరూపమని ఆనందంగా ఉంచవలసిన నువ్వు, ఇట్లా నీ అజ్ఞానం వలన ఇక్కడ నేను చేసిన సృష్టిలో నువ్వు ఎంత గందరగోళం సృష్టిస్తున్నావు. నువ్వు జంతువుగాక ఏమవుతావు చెప్పండి? నీ అజ్ఞానం వలన, మోహం వలన, రాగద్వేషాల వలన ఈ యొక్క సృష్టిని అంతా కూడా గందరగోళం చేస్తున్నావు. నేను ఇచ్చిన సృష్టిని ఇంత చక్కగా నేను సృష్టి చేస్తే భగవంతుడు అడుగుతున్నాడు, నేను ఇంత చక్కని సృష్టిని ఇస్తే నువ్వు ఇంట్లో ఇది పాడు చేస్తావు? వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది పొల్యూషన్ కానీ మైండ్ పొల్యూషన్, పొల్యూషన్ నీ మనసులో వచ్చింది స్ట్రెస్ రూపంగా. ఎయిర్ పొల్యూషన్ తెచ్చావు, గ్లోబల్ వార్మింగ్ అంటున్నావు. ప్రతి చోట ఇప్పుడు వర్షాలు పడేసిన టైంలో పడవు, పడకూడని టైంలో పడితే ఇన్ని రకరకాలైనటువంటి కెలామిటీస్, పెద్ద పెద్ద కెలామిటీస్ అవుట్ సైడ్ అవసరం, ఇయర్ అవసరం. వాట్ యూఆర్ ఎచ్చింది హార్మోనీ కోసం, ఈ యొక్క సొసైటీ హార్మోనీ కోసం, వాట్ వి యు ఆర్ హెల్పింగ్ దెన్ అండ్ కన్స్యూమింగ్ ఎవ్రీథింగ్ గివెన్ బై ద గాడ్ ఆల్ ద టైం. యు ఆర్ నాట్ ట్రైంగ్ టు లివ్ యాజ్ ఎ కంట్రిబ్యూటర్. గ్రాబింగ్ 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 ఈ గ్రాబింగ్ నేచర్ ఫ్రమ్ ద నేచర్, డిస్ట్రాయింగ్ ద నేచర్. అదంతా ఎంత కోపం వస్తుంది. అందుకని వీడు దురదృష్టం, వీడు ఇస్తే పో అని చెప్పి నీకు ఎందుకు నెక్స్ట్ మనుషు జన్మ ఎంత ఉన్నప్పుడుగానే పుట్టంటాడు. అవును, నీకు ఒకరోజు డబ్బులు లేదు, నమ్మడం లేదు, ఎప్పుడు కోపంగా ఆవడం తాగి మనం పెట్టుకొని ఉంటావు, నీకెందుకు మనుషు జన్మ? నెక్స్ట్ జన్మ ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ జన్మ డాంకీ అన్నారు. అయ్యో డాంకీ అన్నారు, మరి లేకపోతే డాంకీ మోక్షం పొందలేదు, నువ్వు మోక్షం పొందలేదు కదా, కనుక సో ఓకే అన్నారు. అలా కాదు, నేను మోక్షం పొందుతాను. నేను మోక్షం పొందుతానంటే అప్పుడు భగవంతుడు అనన్యాచింతయంతో మాసతే తేషామిత్యాభియుక్తాం యోగక్షేమం వహామ్యహం. అందుకని భగవంతుడి ప్రార్థించాడు, నాకు ఈ జన్మలోనే మోక్షం పొందేటట్టుగా, ఆత్మజ్ఞానం పొందేటట్టుగా నన్ను ఆశీర్వదించిన ఆయన. నా బుద్ధి ఎటో వెళ్ళింది ఇంతవరకు, ఇక నుంచైనా నేను శాస్త్రంలో బాగా చదివేటట్టుగా నాకు ఆశీర్వదించంటే గ్రాంటెడ్ అంటారు ఆయన. ఇచ్చేసాను పోవంట మనకు కూడా అది విషయం. ఇక్కడ చూడండి, నిబద్ధంతి యోగ సన్యస్త కర్మాణ, ఇది టైటిల్ జ్ఞాన కర్మ సన్యాస యోగ. యోగ అంటే జ్ఞానం, జ్ఞాన సన్యస్త జ్ఞానం వలన కర్మల ఎందు కర్మ ఫలములందు అభిమానము త్యాగం చేయడమే జ్ఞాన కర్మ సన్యాస యోగం. కర్మను వదిలిపెట్టడం కాదు, కర్మ ఫలములందు కర్మను చేసి కర్మ ఫలములందు అభిమానం వదిలిపెట్టాలి. అభిమానం ఎలా వదులుతావు? జ్ఞానం వలన, జ్ఞానం తెచ్చుకొని జ్ఞానం ద్వారా ఈ కర్మఫలాలు నేను చేసినవన్నీ కూడా కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, నో డూవర్షిప్, నో ఎంజాయర్షిప్, ఐ డ్రాప్ ఎవ్రీథింగ్, బాండ్ అవుట్ ఆఫ్ నాలెడ్జ్, ఐఎమ్ నాట్ ద డూవర్, ఐఎమ్ నాట్ ద ఎంజాయర్. అందుకే నేను చేస్తున్నానని అహంకారం వద్ద సార్, నేను కాదు చేస్తుంది పరమాత్మ.
అన్నీ ఆయన చేస్తున్నాడు. ఏది ఇచ్చినా సరే గాడ్స్ గ్రేస్, గాడ్స్ గ్రేస్ అనేసాయి. వెంటనే అన్నాడు, నువ్వు టైటిల్స్ వచ్చేసి నాకు అప్రిషియేట్ చేస్తున్నాను, నేనే చదివాను, నేను అట్లా అన్నావు అంటే మొట్టి మొట్టిగా వేస్తాడని. కనుక బై గాడ్స్ గ్రేస్ అన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ గ్రేస్. అలా అంటూ ఉంటే మనకు క్షేమం, లేకపోతే అహంకారం పెరుగుతుంది మనిషికి, అహంకారం వలన పతనం అవుతాడు మనిషి. ఎప్పుడు వినయం, విద్యా దదాతి వినయం, వినయాత్ పాత్రత, పాత్రత్వా ధర్మార్థం అవుతాయి, ధనం ధర్మార్థం, ధర్మం మోక్షార్థం అన్నారు. ఇక మనకు తెలియదు, ఎన్నో ఉన్నాయి తెలుసుకోవాల్సినవి, చాలా ఉన్నాయి నాకు తెలియదని తెలుసుకోవాలి. తర్వాత చివరి మరింత పూర్తి చేస్తాం. తస్మాదజ్ఞానసంభూతం. ఉత్తిష్ట ఉత్తిష్ట లే ఆతిష్ఠోత్తిష్ట, సరైన నిర్ణయాన్ని తీసుకొని నీ యొక్క ధనుర్బాణాలను చేతపట్టు, లేచి నోడ్చో, కూర్చొని దగ్గర పడ్డాడు అర్జునుడు. కూర్చోవట్లే, లేచి నువ్వు కూడా ఏం చేయాలి, తస్మాత్ ఈ పైన చెప్పినటువంటి ఈ జ్ఞానమే ముఖ్యం, కర్మఫలాన్ని త్యాగించి దానివల్ల నీకు ఏ బంధం ఉంది, పాపం వస్తుందన్నాడు కదా. వీళ్ళందరినీ చెప్తే నాకు పాపం వస్తుందేమో, నేను నరకానికి పోతానేమో, వాళ్ళందరికీ విన్నోదకాలు ఉండవని చెప్పి అంత పెద్ద కథ చెప్పాడు. ఇంటికే టీచ్ చేశాడు అర్జును. కృష్ణ పరమాత్మ అన్నారు, నువ్వు అట్లాంటి భయం పెట్టుకోవాలి, ఈ కర్మ చేసినా కూడా ఇది నేను చెయ్యడం లేదు అనే జ్ఞానంతో చెయ్యి, అలా చేస్తే నిన్ను ఈ కర్మ దీని ఫలం ఏమి అంటారు. తస్మాత్ జ్ఞాన సంభూత అజ్ఞాన సంభూత హృస్తం జ్ఞాన అశిన చిన్న. నువ్వు అజ్ఞానం వలన పుట్టినటువంటి ఈ సంశయం చూసావా, వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తాము చెప్పు కృష్ణ అని అడిగాడు. వాళ్ళు గెలుస్తారా మనం గెలుస్తాం, ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఈ రాజ్యం వచ్చి నా బుద్ధుని రాజ్యం అంటాడు అర్జును. ఎవరు గెలుస్తారో నీకే, యుద్ధం చేయడమే నీకు అర్థం, వదిలిపెట్టేసే అవన్నీ ఉంటాయి. క్రిస్తం అంటే నీ హృదయంలో ఉన్నటువంటి సంశయం, అజ్ఞానం వలన పుట్టినటువంటి ఈ సంశయాలను వదిలిపెట్టి ఎలా జ్ఞాన అసిన జ్ఞానం అనే కట్టంతో ఆ సంశయాలని నాశనం చేసి చిత్వా ఏనం సంశయం, నీ యొక్క సంశయాలన్నింటినీ కూడా తొలగించుకొని చిత్వా ఏం చేయాలి, యోగం ఆకృష్ట. యోగం అంటే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయి, నీ యొక్క స్వకర్మని నువ్వు ఆచరించు. యోగం ఆతిష్ట, ఇక్కడ యోగం అంటే సమ్యక్ దర్శన ఉపాయ అనుష్ఠానం అని అర్థం. ఆతిష్ట అంటే ఉత్తిష్ట, ఇదానీ యుద్ధాయ ఉత్తిష్ట, ఇప్పుడు యుద్ధం చేసి చేయడానికి నువ్వు పిలిచి నేను నిల్చో. యోగం అంటే సమ్యక్ దర్శన ఉపాయ, దాన్ని నువ్వు అనుష్ఠానం చేయి, కర్మయోగం చేయి, ఉపాసన యోగం చేసి జ్ఞాన యోగానికి వచ్చి నువ్వు నీ యొక్క స్వధర్మాన్ని చేయాలన్న జ్ఞానం వస్తే కర్మలేమి అంటావు, కనుక నువ్వు బాధపడాల్సిన పని లేదు, నీకేమి పాపం రాదు, ఈ ధర్మయుద్ధం చేస్తే నీకు ఇంకా పుణ్యమే వస్తుంది, వస్తే స్వర్గం వస్తుంది, లేదంటే ఇక్కడే జ్ఞానం వస్తుంది, ఏదో అయినా కూడా నీకు మంచిదే కదా, నేను చెప్పినట్టుని ఇలా చేయవలసింది అని చెప్పి కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో శోకమోహాలు నివర్తించడం కోసం అటువంటి ఆత్మజ్ఞానం నువ్వు పొందవలసి ఉన్నది అర్జునాలు చెప్పారంటే, మనకు కూడా శోకమోహాల నుంచి బయటపడాలంటే, దుఃఖం భయం నుంచి బయటపడాలంటే మనం కూడా ఆత్మజ్ఞానం పొందాలి. ఆత్మజ్ఞానం పొందాలి అంటే తద్విధి ప్రతిపాదన, గురువు దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రం చదవాలి, చదివితే మనకు జ్ఞానం వస్తుంది, మోక్షాన్ని పొందుతాం. జీవన పరమావధి అంటే మన జీవితం సార్థకం చేసుకునే వాళ్ళం అవుతాం, లేకపోతే దుఃఖంతోనే జీవితాంతం బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. మానవ జన్మ దుఃఖపడటం కాదు, దుఃఖపడటానికి కలిసింది, సుఖంగా ఆనందంగా జ్ఞానం ద్వారా జీవిస్తూ 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచడానికి మనం తయారుగా ఉండాలి, అలా ఉండాలి, అలా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని ఇంతటితో 5వ 4వ అధ్యాయం పూర్తయింది.
هاري